నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు మన తోటి. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా? బాగున్నా. ఆల్ ది బెస్ట్ నీ కేఆర్ టీవీకి. థ్యాంక్ యూ అన్న. బాగున్నారా? మళ్ళా నా ప్రశ్న. చాలా బాగున్నా. నీకు ఎట్లా పడుతున్నా? బాగున్నారా? మళ్ళా నా ప్రశ్న. మళ్ళీ ఎట్లా పడుతున్నా నీకు? నాకైతే ఫిజికల్ గా యాక్టివ్ ఉన్నాడు అద్దంకి దయాకర్, బట్ మెంటల్ గా డిప్రెషన్ లో ఉన్నాడు. డిప్రెషన్ అనేది లైఫ్ లో ఉండదు క్రాంతి. ఎందుకంటే అది నా ఏమంటారు కదా సినిమా డైలాగ్ ఉంటుంది చూడు, నా ఒంట్లోనే డిప్రెషన్ ఉండదు అన్నట్టుగా. డెఫినెట్ గా కొంత ఏమంటారు అంటే పదవి రాలేదనే ఉద్దేశంతో వచ్చే సానుభూతితో ఉన్నప్పుడు అట్లా అనిపిస్తుంది చూసే కోణంలోనే. ఇంతమంది అయిపోయా కదా, మంత్రులు అయిపోయా, ఎమ్మెల్యేలు అయిపోయా, ఎంపీలు అవుతుండే అనే కోణం నుంచి నన్ను చూసినప్పుడు నీకు, మనం కూడా మొదటి అంతకుముందు ఒక టీవీలో చేసిన ఇంటర్వ్యూలో నువ్వు అడిగినవి చూసినావా, ఇంతవరకు నువ్వు సక్సెస్ కాలేదు కదా అన్న. అప్పుడు ఎట్లా ఆన్సర్ వస్తుందో ఇప్పుడు అట్లనే వస్తుంది. సక్సెస్ అనేది దీనికి ఏమంటాం ఒక మెజర్మెంట్ అనేది ఉండదు, బట్ మనం ఇప్పుడు సక్సెస్ అయ్యి అంటే ఒక సినిమాలో చెప్పినట్టు సక్సెస్ అనే దానికి ఫుల్ స్టాప్ ఉండదు, కామాలే ఉంటాయి అని అంటారు, అంతేనా? జస్ట్ లైక్ ఇంకా సక్సెస్ రానే రాలేదుగా మన లైఫ్లో. ఇంకా ఇంత అన్సక్సెస్ఫుల్ అద్దంకి దయాకర్. అన్సక్సెస్ఫుల్ అనే దానికంటే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అద్దంకి దయాకర్ అంటే స్ట్రగ్లింగ్ దయాకర్. స్ట్రగులింగ్ కూడా కాదు కదా, ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి స్ట్రగులింగ్ అనుకుందామా? ప్రజల కోసం కొట్లాడేటప్పుడు స్ట్రగుల్స్ అనేవి ఉండవు, ప్రేమతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకరికి ఒక సంవత్సరానికి వస్తే ఒకరు 10 సంవత్సరాలకు రాదు, ఒకరికి 20 సంవత్సరాలు వాడే వీడు. అంటే వస్తుందన్న ఆశ ఉన్నదా మీకు? డెఫినెట్గా. దాంట్లో అసలు సవాల్ ఏముంటుంది? వస్తుందన్న ఆశ ఉన్నదన్న? వస్తుందా? కంపల్సరీ వస్తుందా? కంపల్సరీ 100%. వచ్చినాక మళ్ళీ నువ్వు వచ్చి వచ్చింది అని అన్నింటినీ అంట బరాబర్ అంట వస్తే అంట పక్క. యా అన్న, అందరు అడిగినట్టే నేను కూడా అడిగితే బాగుండదు, బట్ అడగాలి కాబట్టి అడగాల్సి వస్తుంది. అద్దంకి దయాకర్ ఆ రోజు ఆ మాట అన్నాడు కాబట్టి ఈ రోజు ఇట్లున్నాడు. అద్దంకి దయాకర్ ఆ మాట అంటే అసలు రాజకీయ జీవితమే లేకుండా పోతుందా? ఇప్పుడు మీకు రాజకీయ జీవితం ఉందనుకుంటారా? లేదని ఎవరన్నా అంటుండ్రా? నేను అంటున్నా. నువ్వు అంటే రేపు నీకే సమాధానం చెప్తా. వచ్చిన రోజు ఎప్పుడు చెప్తారన్నా? అతి త్వరలో. ఎన్ని రోజులు అయితే మీ పార్టీ అధికారంలోకి వచ్చి దయాకర్ అన్న, ఎన్ని రోజులు అయితే మీ పార్టీ అధికారంలోకి వచ్చి? డిసెంబర్ అంటే ఇప్పుడు ఎంత, 5th మంత్ అనుకుంటా. 5 నెలలు అవుతుంది. 6 పోస్టులు కూడా అయినాయి 5 నెలలు. 6 పోస్టులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఏంటిది కంటోన్మెంట్, ఇట్లాంటి అన్ని పేర్లు వచ్చినాయి. బట్ నా డిజర్వేషన్ ఏంది అని అన్నప్పుడు నీకు రేపు తెలుస్తుంది ఏది నాకు ఇచ్చిన తర్వాత. అండబండ అండపిండ బ్రహ్మాండం అని చెప్పాను కానీ మంచి అవకాశం ఉంటుంది. నేనేమంటా అంటే దయాకర్ అన్న, నేను మిమ్మల్ని పర్సనల్గా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, డెడికేటెడ్ పార్టీ సిపాయిగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతగానం పిచ్చున్న చూడు, దానికి నాకైతే మీ మీద ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నావు కదా మోడీ గారు వచ్చి, అమిత్ షా గారు వచ్చి చేస్తున్నది చూస్తున్నారు కదా, రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్ లేదు, కేసులు పెడతారు మళ్ళీ మీ మీద, ముఖ్యమంత్రి మీద పెట్టిందిగా, మీ మీద కూడా పెడతారు మళ్ళీ మీరు మారా మాట. ఐఎమ్ రెడీ. తెగించురా? తెగించుడు కాదు, మన లైఫ్ ఏది అది కదా. ఇప్పుడు దయాకర్ పూర్వాంకంలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే ముందు ఏంటి? ఒక సామాజిక ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమాలు నుంచి తెలంగాణ ఉద్యమకారుడు అయ్యాడు, తెలంగాణ ఉద్యమకారుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళకి గౌరవం ఉంటుంది కాబట్టి దయాకర్ కాంగ్రెస్లోకి వచ్చిండు. కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఎందుకు భవిష్యత్తు అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటుంది అని అనుకుంటానికి చెప్పడానికి ఇదే కారణం. రేపు కాంగ్రెస్ పార్టీతో కలిసి కొట్లాడే శక్తులతో కూడా మేము కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా రేపు మర్చిపోయే అంశాలు కాబట్టి డెఫినెట్గా పదవి కంటే ఎక్కువ బాధ్యత భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఉందని మీరు భావిస్తూ ఉన్నారు. నేను ఉండదు, అద్దంకి దయాకర్ని పట్టించుకోరు, అద్దంకి దయాకర్నిగా సైడ్కి పెట్టేసారు, అద్దంకి దయాకర్ పదవి లేదు, పాడు లేదు, మన్ను లేదు, ఇంకేం లేదు. సిన్స్ 20 ఇయర్స్ ఇంక 20 ఏళ్ళు అట్లే ఉంటారా అన్న? ఏ జీవితం మొత్తం అంతేనా? అయితే పదవుల కోసమే దయాకర్ ఉన్నాడా? పదవుల కోసమే దయాకర్ ఉన్నాడా అన్న? నా ఇంటర్వ్యూలనే నేను చేసినప్పుడే మీరే అన్నారు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడైతారు అని అని, మీరు అంటే సక్సెస్ కాలేదు అని అన్నప్పుడు ఎప్పుడైతారు అని అంటే, అన్న మీరు చేస్తున్న రాజకీయం పదవుల కోసం, ప్రజాసేవ కోసం, మీకు పదవి వచ్చినప్పుడే మీరు సక్సెస్ఫుల్ అని నేను భావిస్తాను అన్న. ఇప్పుడు అదే చెప్తున్నా, అద్దంకి దయాకర్కు ఒక పదవి వస్తే. దీంట్లో కూడా నేను చెప్పిన, మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో కూడా, ఇంకవరకు మనం సక్సెస్ కాలేదు కదా అన్న, అది ఇన్ ద సెన్స్ ఆఫ్ పోస్ట్ లైక్ మీరు అనుకుంటున్న XYZ, బట్ మై సక్సెస్ ఈజ్ డిఫరెంట్. నీకు గతంలో కూడా మన ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఓ పెద్దలతో పోల్చుకొని మనం ఆ స్థాయి అనుకోవద్దు.
గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయినంత మాత్రాన సక్సెస్ కాలేదన్నట్ట. అంబేద్కర్ గారు రాష్ట్రపతితో ఇంకేదో కాకపోయినంత సక్సెస్ కాలేదు. మదర్ తెరీసాకి ఏం పోస్ట్ ఉన్నది ఆ తరహా? అంటే అద్దంకి దయాకర్, మరో గాంధీ, అంబేద్కర్, మదర్ తెరీసా, అది అనుకోవచ్చు మీరు. కానీ నా లైఫ్ అంబిషన్లో నేనేం రాజకీయాలకు రావాలని రాలేదే. ఐఎమ్ యాక్సిడెంటల్ పొలిటీషియన్. ఇప్పుడు నేను ఇది ఇంటర్వ్యూ కాబట్టి మనం ఇట్లా మాట్లాడుకుంటాం అంతే. నిజంగా ఇంటర్వ్యూ కెమెరాలు లేవనుకోండి, ఈ కెమెరాలు లేవనుకోండి, నిజంగా కుడి చెయ్యి హార్ట్ మీద పెట్టుకొని చెప్పండి, నిజంగా మనసులో బాధ ఉందా లేదా పదవి లేనందుకు? పదవి వస్తుందనే సంతోషం ఉంది, లేదనే బాధ ఉందా లేదా? వస్తుందనే సంతోషం. తెలుగులో చెప్పకండి అన్న. క్రాంతి, నువ్వు దీన్ని చూస్తే, నీకు దీన్ని చూస్తే అర్థం కావాల్సింది ఏంటంటే ఎంత ఆప్టిమిస్టిక్ గా ఉన్నానే. రెండవది, పదవే లక్ష్యంగా పనిచేసేటోడికి బాధ, పదవి మాత్రమే అనేటోడు ఏడుస్తాడు, కింద పడతాడు, మీద పడతాడు, అయ్యో ఇట్లయిపోయి జీవితం ఇట్లయిపోయి. నాది ఇంకా చాలా పెద్ద అంబిషన్స్ ఉన్నాయి. మీరు దీనికే పరిమితం అవుతుంటే నాకు సరే అన్న, ఇది వదిలేద్దాం, దీన్ని పట్టుకో, దీంట్లో తర్కాన్ని ప్రజలకు చెప్పు. అంటే దీన్ని వదిలేద్దాం అని అంటే ఏదో దీంట్లో నువ్వు డిఫెన్స్ లో నేను డిఫెన్స్ లో కాదు. అంటే నాది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు స్టేట్స్. అంటే ఒకరు టికెట్ రాకపోతే, లేకపోతే పదవి ఇవ్వకపోతే, 3 రోజులకు 4 రోజులకు అలిగి ఏంది తీవ్ర అసంతృప్తితో పార్టీ మారిన XYZ అని చూస్తుంటారు. ఈ రాత్రికి ఈ పార్టీలో ఉండి ఇంకో రాత్రికి ఆ పార్టీలో పోయి మళ్ళీ తెల్లారొచ్చి ఈ పార్టీని మంత్రి కూడా చూస్తారు. కానీ ఆ తరహా రాజకీయ నాయకత్వం కాదు అని చెప్పే ప్రయత్నమే నేను మీకు ఇదంతా చెప్పేది. నేను కాంగ్రెస్ పార్టీ విచారధార పట్ల కమిట్మెంట్తో ఉన్నా కాబట్టి పదవి నేను చేస్తున్న క్రమంలో ఏది వస్తుంది అనేది కూడా నేను పట్టించుకోను. ఏది ఇస్తారనేది కూడా ఇప్పుడు ఒక మాట నీకు వస్తుందా 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 అని అడిగి 3 సార్లు అడిగింది కదా. వస్తుంది అని చెప్తున్నా నేను, ఎట్లా వస్తుంది అని చెప్పడానికి కూడా నాకేం రూపం లేదు. ఒకే ఒక్కటి ఏంటి, పార్టీ, పిసిసి, క్యాబినెట్ అండ్ సీఎం, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ. నేను పార్టీ కొరకు కొట్లాడతా, నా పదవి కొరకు కొట్లాడుతాడు అద్దంకి దయాకర్ గారు. 100 సార్లు చెప్పి నా ఏమంటారు అరిగిన శివలకెళ్ళి రికార్డ్ ఏమంటారు రక్తం వచ్చే రికార్డు ఇవన్నీ. కాబట్టి ఏమొస్తుంది అనే దాని దగ్గర ఏదైనా రావచ్చు, దేనికి ఎలిజిబుల్ కాదు. అంటే అద్దంకి దయాకర్కు ఓ మంత్రి ఇస్తారా? ఇవ్వచ్చు. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ చేసుకుంటారా? చెయ్యొచ్చు. అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి చేస్తారా? చెప్పలేం. అద్దంకి దయాకర్కి ఏం కావాలని ఉన్నది? అద్దంకి దయాకర్కి ఒక మంచి నాయకుడు కావాలని ఉన్నది, మోడల్ నాయకుడు కావాలన్నది. ఇప్పుడు గారా, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను అది నువ్వు ఇప్పుడు రీచ్ అయ్యావు. నేను నాయకుణ్ణి కాదా, పదవి వస్తేనే నాయకున్నా అనేది ఒకటి. రేపు రాదు అనే పెసిమిస్టిక్ ఐడియాలజీతో లేను. రెండు మూడవ నాకైతే లేదన్నా, సర్వత్రా వినబడుతుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్కి పదవి కావాలి, పదవి రావాలి. ఇప్పుడు ఇది నాకు ఏమంటావు మీరు ఇంతకుముందు అన్నారు చూడు, బాధ కంటే ఎక్కువ భయం అవుతుంది. ఎట్లా, ఎక్కడికి పో నువ్వు, ఎయిర్పోర్ట్ పో, లేకపోతే ఎక్కడికైనా పబ్లిక్ పో, లేకపోతే ఊర్లలోకి పో, సార్ మీకేమొస్తుంది సార్ అనేసరికి నేనే ఇటు అర్థం చేసుకొని పో. అంటే అయోమయం ఒక రకంగా. కానీ నేను ఎప్పుడో వదిలేసిన అంశం అనేది నా పదవి గురించి అనే అంశము. ఎందుకు వదిలేసిన అంటే, ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వడానికి సానుకూలమైన పరిస్థితి ఉంటుందో అప్పుడు వాళ్ళు కేర్ తీసుకుంటారు, పార్టీ తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు, అందరు క్యాబినెట్ మినిస్టర్లు కూడా నా పట్ల చాలా కన్సోల్గా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను పదవి పదవి అని వెంపర్లాడితే వీడు మొత్తం ఓ దేశ ప్రపంచ రాజకీయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు, కేవలం వీడు ప్రజల కోసం కాకుండా పదవి కోసమే పాకులాడుతుందనే పేరు నాకు చరిత్రలో వద్దు. నాకేం పదవి కావాలి, ఎట్లాంటిది కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకరను మోసం చేస్తుంది, చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకరను మోసం చేస్తుంది, చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకరను మోసం చేసింది, చెయ్యదు. చేసిందన్న, అది నీ దృష్టిలో. రేవంత్ రెడ్డి మోసం చేసిండన్న మిమ్మల్ని, చెయ్యడు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, చెయ్యడు. రేవంత్ రెడ్డి మోసం చేసిండన్న, చెయ్యనే చెయ్యడు అన్న. రైట్. ఇప్పుడు మీరు ఆ రోజు మునుగోడు సభలో కనుక ఉంటే ఉండు, లేకుంటే దెంగై అని అనకపోతే కనుక ఇవాళ అద్దంకి దయాకర్ మంత్రిగా బరాబర్ కూర్చుంటుండే. రేపైనా కూర్చోడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇవాళనే కూర్చుంటుండే. రేపు కూర్చుంటాడా కూర్చోడా, రేపటిది ఉండదన్న. ఇప్పుడు ఇవాళ నుంచి ఇప్పుడు బిల్డింగ్ కిందికి పోయినాక నా భవిష్యత్ ఏందన్నది నాకు తెలియదు. ఇప్పుడు ఇది వెంకరెడ్డి గారి ఇష్యూని ప్రతిసారి మన వాళ్ళు అంటారు, కానీ ఎన్ని అడ్డుకోగలడు వెంకటరెడ్డి గారు? అద్దంకి దయాకర్ అన్నాడు కదా, ఒక దళితుడు అద్దంకి దయాకర్ ఒక రెడ్డి అయినా నన్ను ఇట్లా అంటాడు
అని అనుకుని ఈగోగా తీసుకొని అడ్డుకున్నాడు అని అందరూ అంటున్నారు. దళితుడు లేదు, రెడ్డి లేదు, మనిషి మనిషే. ఎవరు తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే నేను దళితున్నాను వదిలేస్తాను. ఇప్పుడు మీరు తప్పు చేసినా మీరు ఒప్పుకుంటారా? నేను తప్ప నేను ఎందుకు అంటున్నా? ఆ రోజు ఆయన ఆ మాట కరెక్టేనా అన్న? ఆ మాట అనడం వల్ల అది సమాజానికి కూడా తప్పుడు సంకేతాలు పోతుంటానే కదా మనం రిజైండర్ ఇచ్చింది. ఒకవేళ వెంకటరెడ్డి గారే నిరంతరం నన్ను అడ్డుకునే శక్తి ఉంటే వారు అయ్యేది వారు కాలేరా అన్న? నేను ఒకటి అడుగుతా చెప్పండి, ఆ రోజు అనిపించింది, ఆ రోజు అనిపించింది మీరు తలకాయ ఉపకారం కంప్లీట్ కాలేదు అనిపించింది రేవంత్ రెడ్డి నేను అన్నాను, ఇంకా మీరే అంటారు. ఆ రోజు అనిపించిన రెడ్డి రేవంత్ రెడ్డి ఆ రోజు అన్నది అనబడింది. ఆ అంటే ఎవరైతే అనబడిందో వారు అద్దంకి దయాకర్ ఒక దళితుడు అన్నది ఎవరిని అంటే కోమటిరెడ్డి వెంకట రెడ్డిని. ఆ రెడ్డిలు రెడ్డిలు బాగానేవారు, ఇక్కడ దళితుడు ఆగమైపోయిండు అని అనేది బయట నడుస్తుంది. ఒక మాట, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దళిత్? దళితుడు అంటే ఎవరు మీ దృష్టిలో ఏంటిదన్న? దళితుడు అంటే పరాజితుడు అని అర్థం. లేదంటే దళితుడు అంటే మీరు అనుకున్నట్టు ఇటు సోకాల్ మనం చరిత్రలో ఎస్సీ ఇప్పుడు ఏది ఏమంటారు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. బట్ దయాకర్ దళితుడేనా? దయాకర్ దళితుడు వారికే పరిమితమై ఉన్నాడా తన లైఫ్లో? నేను ఒప్పుకుంటా, మీన్స్ చెప్తా వినండి. నేను ఏది ఏమంటాం, నేను సాధించిన విజయాలు మీరు అనుకుంటున్న ఎవరైనా సాధించగలరా? ఇంత చిన్నతనంలో తెలంగాణ మూమెంట్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం మీరు అనుకుంటున్న అగ్రవర్ణాల్లో ఎవరైనా నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఇప్పుడున్న రాజకీయాల్లో? లేకపోతే నాకంటే ఎక్కువ ఆర్థికంగా బలపడాలనే కోరిక ఉండి రేపు బలపడేటోళ్ళు కాబట్టి దయాకర్ అనేటోళ్ళు, దయాకర్ అనేటోడు ఎవరికంటే తక్కువ కాదు. మీన్స్ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అంటారు కదా, ఆ మీన్స్ నాకు దరిదాపుల్లో కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయాలు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట క్లియర్ చేయాలి నీకు, దయాకర్ అంటే వెంకటరెడ్డి గారు పగబట్టి ఆయన నిరంతరం ఆపుతుండ అనేది ఉన్నది. పగబట్టి కాదు, పగబట్టిండు కాదు, పగబట్టిండు. ఇంకా నేను కొన్ని భవిష్యత్తులో చెప్తా గానీ దాని వెనుక వెంకటరెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నది ఎవరో కూడా నాకు అంతర్గతంగా తెలుసు. కాబట్టి వారిని నిరంతరం నిందించడం వల్ల చివరికి ఆయన ఒక రకంగా నా వల్ల ఇబ్బంది పడ్డోడు, కానీ ఆయన విలన్ అవుతున్నాడు. చేస్తున్నది ఎవరో నాకు తెలుసు, కానీ అది అధిగమించినాడు చెప్తాది. అంటే వెంకటరెడ్డి గారు చేస్తుంది, వెంకటరెడ్డి గారు భుజం మీద పెట్టి మిమ్మల్ని ఎవరెవరో చేస్తున్నారు. క్లియర్ ఉంది మీకు? ఎందుకు ఉండదు, అయ్యో ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం తెలుసుకోకుండా రాజకీయాలు చేస్తున్నామా మనం, లేకపోతే ఏమంటాం ఎందుకు అవసరం ఏంది? నాకు వచ్చేది ఏంటిదో, నాకు ఏం ఇయ్యగలుగుతుందో పార్టీ నాకు తెలిసిన తర్వాత నేనెందుకు ఆదుర్దా పడాలి? నాకేం అవసరము? ఇప్పుడు దీనితోనే త్యాగరాజు పేరు ఎంత బాగుంది, ఈ 6 మంత్స్ నుంచి ఎంత మంచి ఎంజాయ్ చేస్తుంది అంటే త్యాగం కూడా చేయగలడు దయాకర్ అనేది సమాజానికి తెలిసింది కదా. కాబట్టి అనుభవించడమే కాదు, పదవులు అనుభవించడమే కాదు, అప్పుడప్పుడు కూసింత త్యాగం కూడా నేర్చుకోవాలి అనేది నేను నా జీవితంతో సమాజానికి చెప్తున్నా. ఇప్పుడు త్యాగమా? ఇప్పుడు రేపు ప్రత్యామ్నాయం వస్తూనే ఉంటుంది, అప్పుడేమంటావు? ఇప్పుడు త్యాగం అంటే జీవితకాలం ఇంకే పదవి లేకుండా దయాకర్ ఇట్లనే కొనసాగుతున్నా నీతో చెప్పిండా పార్టీ అసలు దయాకర్కి పదవి ఇప్పుడు చిక్కేడు వచ్చింది తెలుసా? ఇప్పుడు వద్దే వద్దు అవసరమే లేదు దొంగలు లంగలు బట్టవాయిలు అని చెప్పేసి తిట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ ఎంపీలుగా నిలబెట్టుకుంటా, లేకపోతే ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టుకుంటా పెడతా ఉంటే అద్దంకి దయాకర్ రాత్రి అనక పొద్దనక గంటల తరబడి నిద్ర పోకుండా కష్టపడ్డ దయాకర్ ఎలా రోడ్డు మీద ఉన్నారు? రోడ్డు మీద లేని, రోడ్డు మీద అంటే ఇన్ ద సెన్స్ అన్న వాళ్ళు వాళ్ళ పదవులలో ఉన్నారు, పౌలు ఇస్తా ఉన్నారు మీకు లేదు, నేను రోడ్డు మీద ఉన్నట్టే కదా వాళ్ళతో పోలిస్తే. నేను చిన్నోన్ని, రేపు నాకు భవిష్యత్తు అన్న. మీరు ఏజ్ లో చిన్నోళ్ళు కావచ్చు కానీ పార్టీకి సేవ చేసిన దాంట్లో మీకంటే చిన్నోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే కూడా మీరే సీనియర్, నేను క్లియర్ చెప్తా ఉన్నా దీంట్లో. అంటే వారు మిగతా రాజకీయ చరిత్ర ఉంది కదా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అని అంటే అద్దంకి దయాకర్ అని అయితే నేను అంట. అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి పనిచేయడం వల్ల అట్లా ఉండొచ్చు, కానీ నేనేమంటున్నా క్రాంతి, ఒక్కొక్కసారి ఒక్కొక్క పదవి ఇవ్వడానికి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు కొన్ని పదవులు అవాంతరాలు ఏందని ఒకసారి చెప్పరా నాకు, మీ నోటితో వినాలనుంది. అవాంతరాలు ఏంది? అద్దంకి దయాకర్కి ఇంకా పదవి రాకపోవడం కాల అవాంతరమేంది? ఇప్పుడు ఎమ్మెల్యే ఇష్యూ వచ్చింది, ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్యే ఇష్యూ వచ్చినప్పుడు అక్కడికి ఎక్కువ పోలేదనే ఉద్దేశంతో తుంగతుర్తి ఎమ్మెల్యే అందుకోసమే వేయలేదు, అక్కడికి ఎక్కువ పోలేదు కాబట్టి ఇబ్బంది అవుతుందా అనే ఉద్దేశంతో ఒకటి. తర్వాత అందరు నన్ను అంగీకరించాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు వెంకరెడ్డి గారు ఒక్కరే వ్యతిరేకిస్తే సీటు ఇవ్వకుండా పోతారా?
దాంట్లో కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అక్కడ నా ఆబ్జెక్షన్ కూడా ఉంది చెప్పిన నేను, అంటే ఎస్సీ ఎస్టీ సీట్లలో ఇతర కులాల ఆధిపత్యం ఉంటే సమస్య ఏంటంటే ఎదిగేటోడు పప్పెట్ ఎదుగుతాడు, స్లేవ్ ఎదుగుతాడు, బానిసనే ఎదుగుతాడు, అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. దాని దగ్గర నేను కొట్లాడతాం, అది వేరు. ఇవ్వకపోయినంత మాత్రం, నాకు ఇవ్వనంత మాత్రాన ఎస్సీలకు అందరికి అన్యాయం జరిగినట్టు కాదు. అట్లా అని కూడా నీకు ఎంత 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేస్ అయినారు, 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేస్ అయినారు. సో నేను ఎవరినో సాటిస్ఫై చేయడానికి రాజకీయాలు చేయట్లేదు. నేను రాజ్యాంగాన్ని నమ్ముకున్న, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న, నన్ను నమ్ముకుంటా కాబట్టి ఇప్పుడు నేను ఎవరితో నేను మంచిగా లేను, ఎవరు నన్ను అడ్డుకుంటారా, నేను ఎందుకు, మీరు నన్ను ఎందుకు టికెట్లు ఇస్తే ఇస్తలేరు సార్, నేను ఎందుకు అడగాలన్నట్టు. పార్టీ నన్ను ఎట్లా వాడుకోవాలనుకునే అంశంలో ఆ ప్రత్యామ్నాయంలో ఎమ్మెల్యే అట్లయింది అనుకోండి, ఎమ్మెల్సీ ఆల్రెడీ డిక్లరేషన్కి వచ్చి ఆగింది కదా. ఎమ్మెల్యే డిక్లరేషన్కి వచ్చింది, పార్టీ సమాధానం చెప్పింది, దీపాదాస్ గారు కూడా చెప్పింది ఎందుకు చేయలేకపోయినాం అనేది. సో రేపటి రోజున మంచి అవకాశం ఉందనే ఆశతో నేను నన్నువేమో ఎట్లా నీకు ఇయ్యరు ఇయ్యరు అని చెప్పి వచ్చి ఏమో తిట్లు తిట్టినట్టే తిడుతుంటు ఏం చేస్తాం ఇప్పుడు. ఎరా అంటే అన్న ఇచ్చినాడు, నేను సంతోషపడతా. మీకు రావాలనుకున్న మీ కార్యకర్తలు, మీ తోడు తిరిగే ఫాలోవర్స్, లేకపోతే తెలంగాణ ప్రజలు కూడా అరే అదంక దగ్గరికి ఇంత కష్టం చేసిండు, ఇలా పదవి వచ్చిందని కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ తరపున నుంచి నేను అడుగుతాను, సానుభూతి మాత్రం చాలా ప్రమాదకరమైంది, అది తట్టుకోలేకపోతాం. ఎక్కడికి పో నువ్వు, ఈ మనం తెలుగు రాష్ట్రాలు ఎక్కడ తెలిసినా కూడా అయ్యో ఇది సమస్య అవుతుంది నాకు వాస్తవానికి. అఫ్ కోర్స్ అప్పుడు లాంగ్ టైం కొంచెం రిలీఫ్ కూడా ఉంది, ఏంది ఇప్పుడు ఇది 4-5 మంత్స్ నుంచి పని తక్కువ ఉన్నది కొంత, ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చినాం కదా. ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పోరాడేది, పోరాటాలు ఇవన్నీ, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు స్టార్ కంపెనీ గెలిచింది కాబట్టి మళ్ళీ అటు ఇటు పోయి రావాల్సి వస్తుంది అంతే తప్పితే కొంచెం ప్రశాంతంగా ఉంది. అంటే మనకు వ్యక్తిగత జీవితం చాలా తక్కువ కదా. రైట్, ఓకే అన్న. ఈ ఎపిసోడ్లో మీకు పదవి రాకపోవడానికి కారణం ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒకటి నువ్వు అనుకుంటున్నావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి అండ్ రేవంత్ రెడ్డి ఒకటి, అది నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నా, అంతేనా? ప్రజలారా మీరేమనుకుంటారో మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి అన్న. ఈ అంశాన్ని పక్కన పెడితే ఓకే, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో సక్సెస్ అయిందా అన్న? అందరి లాంటి లీడర్ మీరు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తారని అడుగుతున్నా ఈ ప్రశ్న. నేను ఒకటే చెప్పేది, 85-87 రోజుల్లో లాంఛనమైతుంది, లాంచింగ్ అంటే లాంఛనం కాదు, లాంచింగ్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 95,000 ఇండ్లను మనం కట్టాలనుకుంటాం, విధానపరమైన నిర్ణయం జరుగుతుంది, కట్టడం అనేది 1 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ కావచ్చు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అంట, అది వేరు, అది కాదు. మొదలయ్యిందా కాలేదు? ఇప్పుడు 500 రూపీస్కు గ్యాస్ బండ మొదలయ్యింది, 200 యూనిట్లకు వరకు పవర్ మొదలయ్యింది, ఆ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం మొదలయ్యింది. ఇప్పుడు ఉద్యోగాల కల్పనకు సంబంధించి 30,000 ఉద్యోగాలు గతంలో కన్ఫర్మ్ అయినాయి, వాళ్ళు చేయలేకపోయినా ఆల్రెడీ ఇచ్చేసినాం. రేపు మళ్ళీ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కాగానే గ్రూప్ 1 to 4 వరకు అన్ని నోటిఫికేషన్స్ వేస్తాము. ఈ నోటిఫికేషన్ వేసిన విద్యార్థులకు 5 లాక్స్ వరకు మనము ఆర్థిక సహకారం కోచింగ్ కొరకు ఇవ్వబోతున్నాం, అంటే యువ వికాసం కింద చేయబోతున్నాయి. ఓకే, ఇప్పుడు అమ్మాయిలకు జూన్ 2 మనకు ఏంటిది కాలేజెస్ స్టార్ట్ అయితే వాళ్ళకు స్కూటీ పథకం పెట్టాం. కాలేజ్ స్టార్ట్ కాకముందే మన వాళ్ళు స్కూటీలు ఇచ్చేయమంటారు, అంటే మీన్స్ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్ ఎవరు, రికగ్నిషన్ ఎవరు అనేది. దీంట్లో ఛాలెంజింగ్ ఏంటంటే రైతు భరోసా, రైతు బంధు, మూడవది మహాలక్ష్మి, ఇవి మూడు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఇలా ఆర్థికంగా వెనుకబడ్డమా అంటే వెనుకనే పడ్డాం. అవన్నీ తెలియకనే మీరు లంకబిందెలు బాగా ఏంటిది ఉన్నాయి కదా, మనం లంకబిందెలు ఉంటాయి కొండలు ఉన్నాయి అనేది. అది గత ప్రభుత్వము అట్లా క్రియేట్ చేసింది, కానీ మనం మళ్ళీ ఈ ఫినాన్సెస్ క్రియేట్ చేసుకోలేనివి కాదు. రేపు మళ్ళీ మీకు జూన్ తర్వాత ఫినాన్షియల్ ఇయర్లో మళ్ళీ ఎక్కువ మొత్తంలో మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మహిళలకు కూడా మహిళా మహాలక్ష్మి అనే దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒక సవాల్. ఇక దాని తర్వాత ట్రాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఇంతవరకు ఇవ్వాలి ఇట్లా అనుకున్నట్టుగానే ఏ ఆర్థిక పరిమితి వరకు మహిళలకు ఇవ్వాలి, ఎలాంటి మహిళలకు ఇవ్వాలనే దగ్గర ఇదొకటి ఉంది. రేపు కేంద్రంలో న్యాయ పథకం కింద మహిళ నారీ న్యాయ అనేది ఒకటి ఉంది. 1 సంవత్సరానికి 1 మహిళకు 1,00,000 రూపాయలు, ఒక గృహిణికి, మహిళ అంటే గృహిణికి 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది అది కూడా కండిషన్స్ టు అప్లై అని కాదు, ఇక్కడ మనం అనుకుంటున్న దానికి మినిమం అంటే రెవెన్యూస్ ఏమంటారు సఫిషియెంట్గా ఉండాలి, అప్పుడు ఆర్బీఐ ఒప్పుకుంటుంది.
ఇప్పుడు రైతు రుణమాఫీకి కూడా డబ్బులు లేవు ఒకటి, కానీ ఆయన అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్లోనే చేసిండు, ఏది 99,000 వరకు. సో మేము ఎట్ ఏ టైం 2 లాక్స్కు మాకు ఇమ్మీడియట్గా అంటే 50,000 crores నుంచి 70,000 crores అంటున్నారు. 53 లక్షల రైతులకు ఇవ్వాలనేది ఒక అంచనా ఉన్నది. సో అంతమందికి ఇవ్వాలంటే మినిమం అంటే 45, 50, 70 ఇట్లా ఒక మార్జిన్ పెట్టిండ్రు, ఎంత కొన్నింటిని తగ్గించవచ్చని. మొన్న ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టులోగా చెల్లించాలంటే ఎంత మేరకు చెల్లించాలనేది లెక్క. సో అదేం పెద్ద సమస్య కాదు. రేపు ఆర్బీఐకి అడుగుతాం, లేకపోతే అన్ని సమస్యలు కావు, కానీ ఇక్కడ సమస్యలు తీర్తలేవు మీ దగ్గర. సమస్యలు అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానన్న, ఎలక్షన్ల మూమెంట్లో బీఆర్ఎస్ పాత ప్రభుత్వము, బీఆర్ఎస్ వాళ్ళు రైతు బంధు వేస్తాము అని చెప్పేసి సమ్ అమౌంట్ వాళ్ళు పెట్టేసుకున్నారు, వేద్దాము అని అంటే మీరు ఎలక్షన్ కమిషన్కు చేసిర్రు, అది ఆగిపోయింది, అమౌంట్ ఏడిపోయింది 7,000 కోట్ల రూపాయలు. వాళ్ళు లేవు, ఉత్తగానే ప్రకటించిండ్రు. దీని ఎలక్షన్ కోడ్ వచ్చేటట్టు హరీష్ రావు కోడ్ ఎంట ఎఫెక్ట్ అయ్యేటట్టు మీకు రేపు పొద్దుగాల వరకు మీకు పైసలు పడితే అనేసరికి దాని కోడ్ను పెట్టేసి. అసలు అమౌంటే లేదా? లేదు. ఆ అమౌంట్ ఉండే అమౌంట్ అంతా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తరలించిర్రు, ఆయనకు బకాయిలు ఉండే కాంట్రాక్టర్ గా బకాయిలు అన్ని ఆయన. ఎవరికైనా సరే 100 కోట్లు చెల్లించింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు చూసుకోవచ్చు కదా, ఏది మనం చెల్లింపులు ఉంటాయి కదా రెవెన్యూ శాఖ సంబంధించి, మన ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని 1,000 కోట్లు 100 కోట్లు అని లెక్క ఉంటుంది కదా, అంత సీనే లేదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే ఉద్దర మీద ప్రభుత్వాన్ని నడిపిండ్రు. అసలు ఈ 7,800 కోట్లు ఉన్నాయనేది ఉత్తముచ్చట ఉండి ఉంటే రాగానే ఇమ్మీడియట్గా రైతు బంధు భరోసానికి ఇచ్చేద్దాం, కానీ లేక ఉండి మేము ఎందుకు దాచుకుంటాం? కేసీఆర్ ఇయ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇయ్యరా అంటే మేము వచ్చిందే కొత్తగా. తర్వాత మాకు రైతులు అంటే రైతు కుటుంబాలే కాబట్టి పాలకులందరూ చాలా వరకు మేము రైతులకు వ్యతిరేకం చేస్తాం. మీరు చూసిరో లేదో జనగాం కళ్ళం, జనగాం దగ్గర కాలు ముక్తా ఉన్నది, ఒక పోలీస్ ఆయన కాలు ముక్తా ఉన్నది ఒక మహిళ. అది గతంలో 15 ఏళ్ళలో కేసీఆర్ ఉన్నప్పుడు గట్లాంటి పరిస్థితి అయితే రాలే. అంటే మీరు గతాన్ని ఊరికనే రోబో టైప్ మర్చిపోయినావు. నేను మర్చిపోయినా? రోబోలు మర్చిపోవన్నా, మనుషులే మర్చిపోయి. రోబో చిప్పు మార్చంగానే మర్చిపోతుంది. ఫస్ట్ రోబో ఎట్లుంటుంది రోబో సినిమాలో, అంత ఐశ్వర్యాన్ని ప్రేమించుకుంటుంటుంది. సెకండ్ రోబో విలన్ అవుతుంది, అట్లనే నువ్వు విలన్గా మారకు. ఎందుకంటే బాలింతలు ఎవరు మహిళా రైతులు ఖమ్మంలో వాళ్ళని ఏ విధంగా పిల్లలు పాలు తాగుతున్న పిల్లల్ని అనేది కూడా పట్టించుకోకుండా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. పత్తి రైతులు ఆదిలాబాద్లో ఏం చేసిండ్రు, చేతులకు బేడీలు వేసి తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. రోడ్లే కల్లాలైన రోజులు, రోడ్ల మీదనే ఏమంటారు వడ్లు మొలకెత్తిన రోజులు మీకు గుర్తుంటాయి. ఇప్పుడు వాళ్ళు చేసిర్రు, మేము చేసి తప్పింది అన్నట్ట. ఇట్లా కొనుగోలు అనేది ఐకేపీ సెంటర్లో మిగతా ఏవైతే మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయో ఎక్కడ లేవో, ఎక్కడ ఎనారమస్కి వచ్చినాయో అక్కడ సమస్య అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తున్నాం కదా. ఏమంటే ఇప్పుడు సమస్య దృష్టికి రావడం, దాన్ని పరిష్కరించడం, ఇవి రెండు అంశాలు. సమస్యను పట్టించుకొని ప్రభుత్వం గతమైతే సమస్యను పరిష్కరించే ప్రభుత్వం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఇది ఒక సమస్య ఉందంటే చూడండి, రేపటి వరకు దాన్ని రిజాల్వ్ చేసే వ్యవస్థ ప్రభుత్వం తయారు చేసింది. ఏ ఇష్యూ అయినా తీసుకోండి, వాట్ ఎవర్. ఇప్పుడు పవర్ అంటున్నారు, పవర్కి సంబంధించి చర్చ చేసి వీడియోలు తీసి, మొన్న ఒకటి ఏదో వీడియో ఒక పిల్లగాడు ఎంతది చిన్న సినిమాల్లో నటిస్తారట, ఏది మన షార్ట్ ఫిల్మ్స్లలో, షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తే ఫేమ్ కావట్లేదు, ఆ వీడియో చేసి పెట్టిండట, అది 2-3 గంటలనే ఎమవైరల్ అయిందట. ఇట్లా కొంతమంది అట్లాటోళ్ళు కూడా ఇక పవర్ లేదని చెప్పేసి, కరెంట్ లేదని చెప్తుంటే వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు, ఎవరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ. అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా సమస్య వస్తే, ఇప్పుడు కొన్ని పవర్ సంబంధించిన అంశాల్లో షార్ట్ సర్క్యూట్స్ ఉంటాయి, కొన్ని ఇతరత్ర పనుల కొరకు ఆపి ఉంటాయి, తప్పితే గతం కంటే ఒక యూనిట్ కూడా తగ్గించే అవకాశం లేదు. ఎక్కడనే ట్రిప్ అయితే, లేకపోతే ఎండలకు ఇలాంటివి అయితే వచ్చే సమస్య, కానీ పవర్ పోతున్నది, నీళ్ళు రావట్లేవు. నీళ్ళు రావట్లేవు అంటే ఏంది, నీళ్ళు మేము కొనుక్కొచ్చే ప్రకృతి ఇచ్చేయాలి, మన కరెంటుగా అది మన పవర్. అంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది, కరువు వచ్చింది అని అంటారు. 2023 కరువు స్టార్ట్ అయింది. 2023 నుంచి ఒకసారి నువ్వు వాతావరణ శాఖ దగ్గర రిపోర్ట్ తీసుకో, ప్రతి 20 ఇయర్స్కు భారతదేశంలో సౌత్ ఇండియాకు కరువు ఉంటుంది. అది వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోమనండి. నిజాం దీన్ని ఎప్పుడో గుర్తుపెట్టి అప్పుడున్న ప్రభుత్వాలకు కూడా, బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. 1903, 2023, 2043, 2063, 83, 2003, 2023. ఇప్పుడు ఇది ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, ఇది దీన్ని ఎదుర్కోవాలి, చాలా కష్టమే ఉంటుంది. కానీ
ఈ కరువు కాంగ్రెస్ తెచ్చిందంటే మరి ఆయన వచ్చిన కాలంలో కరువు ఆయన కాంగ్రెసా? కేసీఆర్ ఇలా అడగట్టిండు మూడు పిట్టగోడలు కాళేశ్వరం అని, అవి వాడుకోవడానికే ఉపయోగానికే లేకపోయా ఓ 100 కోట్లని పెట్టి కట్టే. ఇప్పుడు ఆయనే కాళేశ్వరం బాగాలేదు, దోపిడీ చేసుకున్నాడు, దమ్మి చేసిండు, కుటుంబ పాలన చేసిండు అని చెప్పే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు మళ్ళా కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు ఈయన ఇట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, రామారావు అట్లా చేసిండు, సంతోష్ రావు అట్లా చేసిండు, ఇంకా గిదేనా ఒకరినొకరు అనుకుంటేనా ప్రభుత్వ పరిపాలన ఏమైనా చేస్తారా? ఈ దరిద్రం ఇంకో 2 నెలలు ఉంటుంది వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళ గురించి మాట్లాడేది. దాని తర్వాత ఏం చేస్తారు? దాని తర్వాత రెవెన్యూస్ వచ్చిన తర్వాత మనం చేసుకోవచ్చు కదా. అంటే రెవెన్యూస్ లేవనా అలా అంటారు అంతేనా? చాలా గడ్డు నువ్వు రెవెన్యూస్ లేవనా వాళ్ళని అంటారు అంతేనా? ఇప్పుడు వాళ్ళు దానికి కారణం ఎవరు? ఇప్పుడు ఇరిగేషన్ కు మనము ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒకరికొకరు అనుకోవడమా, ప్రజా సమస్యలు తీరడమా అన్న? సమస్యలు వస్తే మాకు చెప్పండి, రాజకీయం వాళ్ళు చేసుకుంటారు, మీకు అక్కర్లేదు. ప్రజలకు సమస్యలు వస్తే మా దృష్టికి దేండి, మేము నా దృష్టికి తెచ్చినండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి. రైట్ అన్న, ఇప్పుడు ప్రజా పాలన అని చెప్పేసి ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేసారు, ఆడ పత్రాలు తీసుకున్నారు మొదట 6 గ్యారెంటీలకు సంబంధించి అవన్నీ ఆ పేపర్లు అన్నీ ఎడిగిపోయినాయి అన్న. రోడ్ల మీద మందు షాపులల్లా వైన్స్లల్లా కనబడతా ఉన్నాయి అవి. ఆ పేపర్లు రిజిస్టర్ అయ్యి దాన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్స్టెండ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ని మంత్రులకు అది అసైన్ చేయడం జరిగింది ఇప్పుడు. ఎందుకంటే అందరు హైదరాబాద్ వచ్చే వరకే ఓ పెద్ద లైన్ పంజాగుట్టదానికి ఇటు బేగంపేట దానికి అటు అయ్యేసరికి అది సమస్య అయినప్పుడు ఎవరైతే ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటారో కంప్లైంట్స్ అక్కడ మంత్రికి లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్కి ఇస్తే వాళ్ళు తీసుకురావడానికి ఒకటి. రెండవది, మీకు ఏ సమస్య వచ్చినా సెక్రటరీట్ ఓపెన్ చేసిన మీకేం రావడానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు, వచ్చి డైరెక్ట్ మంత్రిత్వ శాఖలో కూడా మీరు చెప్పుకోవచ్చు. ఈ గతం మాది గతంలో ఇట్లా లేదు, అసలు వినతులు వినే పరిస్థితే లేదు. కానీ ఇప్పుడు మీరు ఏ మంత్రి కాడ లేకపోతే పిఎస్ కాడ పిఆర్ఓ కాడ చెప్పినా కూడా అది ఇమ్మీడియట్గా మంత్రి సాల్వ్ చేసే వ్యవస్థను తయారు చేసాం. కాబట్టి పెద్ద ఎత్తున ఓ వచ్చేసి లైన్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ ఉంటే సీఎంఏ అవైలబుల్గా కూడా ఉంటాడు భవిష్యత్తులో, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డేట్ని ఎట్లా పెట్టుకొని సీఎం కలుస్తారు అనేది కూడా ఒక ఆలోచన ఉంది. కాంగ్రెస్ వాళ్ళు నిజమేనా? నడుస్తుందా? ఎక్కడ నడుస్తలేదా? లారీలు కూడా ఎవరికి నచ్చినా వాళ్ళకి ఇచ్చుకుంటున్నట్టుగా ఇంత ఇంత అమౌంట్ తీసుకొని. అంటే నాకు తెలిసి ఏంటంటే కాంప్రహెన్సివ్ మైనింగ్ పాలసీ వస్తుంది తొందరలో. మీన్స్ తొందర అంటే మీకు జూలై ఆగస్టు రావాలి, క్యాబినెట్ ఆమోదం జరిగిన తర్వాత. గ్రామ సచివాలయాల గతంలో ఎట్లా అధికారం ఇచ్చినామో కూడా అది కూడా చేసే ప్రయత్నం చేస్తున్న గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక వాగు ఉంటుంది, ఆ వాగు గ్రామానికి పరిమితమై ఉంటుంది. దీన్ని వీళ్ళు స్టేట్ రెవెన్యూగా మార్చుకున్నారు, గ్రామానికి రూపాయి ఇవ్వకపోయేది, మొత్తం అక్కడి నుంచి ఇసుక తీసుకొచ్చేసి టీఎస్ఎండిసికే లెక్కలు చెప్పాల్సి వచ్చేది. దానివల్ల గ్రామ సచివాలయాల మీన్స్ గ్రామ పంచాయతీలకు రెవెన్యూ తగ్గింది, వాళ్ళు డిపెండెంట్ అయ్యింది. ఇంకో మోసం ఏం జరిగిందంటే ఫినాన్స్ కమిషన్ ఫండ్స్ అంతా కూడా స్టేట్ సెంట్రిక్గా పంచేది, అట్లా కాకుండా జడ్పీ నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు పోయేటట్టు. అంటే ఇప్పుడు మీరు ఇసుక అన్నారు కాబట్టి రెవెన్యూ వచ్చే దాని దగ్గర గ్రామ అక్కడ లోకల్ ప్రాతినిధ్యం కూడా పెంచుతాం. ఇసుక మీరు ఇట్లా చేస్తున్నట్టుగానంటే ఇంతకుముందు మాదిరిగా ఒక కాంట్రాక్టరో ఒక వ్యక్తో లేకపోతే ఒక శక్తో ఏదో ప్రజాప్రతినిధో ఆ ఇసుకను తీసుకుపోవడానికి లేకుండా ఉంటుంది. అది ప్రజలతో కూడిన ప్రజల నిర్ణయాలతో కూడిన విధానంగా భవిష్యత్తు. సీతక్క పిఏ ఇసుక దందాలో దొరికిండు అని చెప్పేసి అరెస్ట్ అయ్యండి కదా. అది అరెస్ట్ అయ్యండి అనేది అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు, గత ప్రభుత్వం ఏమైందంటే ఇక్కడి నుంచి ఆ స్టేట్కు ఆ నుంచి ఈ స్టేట్కు వస్తున్న పరిణామాలు చూసిన తర్వాత కొన్ని అట్లా కంటిన్యూ అయ్యే క్రమంలో తనను రిస్ట్రిక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఆ దానివల్ల ఇంకా స్టేట్లు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేకుండా అయింది కదా. కాబట్టి ఎక్కడ అన్యాయం అక్రమం జరిగిందని అడ్రస్ అవుతుందో త్రూ ఇంటెలిజెన్స్ ఆర్ మీడియా వాట్ ఎవర్ సోర్సెస్ ఉంటే వాటిని ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తాం. రైట్. అంటే నాకున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఫోన్ చేసి పెద్దోళ్ళే అన్న ఎట్లొస్తాయి అన్న అమౌంట్, పార్టీలు అధికారంలోకి వచ్చినాం కదా అమౌంట్ ఎట్లా సంపాదించుకోవాలని అడుగుతున్నారు. ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి మీరు? అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజాపాలన చేయండి. పైసల కొరకు చూస్తే మీరు ఏమంటే వాళ్ళను అవినీతి పరులు అయిపోతారు. అవినీతి చేయడానికి 15 దాహంతో ఉన్నాము అన్నట్టుగా నాకు ఆ మాటలు అలా కనిపించింది నన్ను అడిగినప్పుడు. అట్లా ప్రజల సొమ్ములు దోచుకుంటా అంటే ఎవరు కూడా ఊరుకోరు, కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదు. సో చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది గతం మాదిరిగా పుట్టనొకడు మట్టినొకడు ఇసుకనొకడు చెట్లనొకడు రోడ్లనొకడు ఇట్లా దోచుకున్నట్టు ఉండదు కాంగ్రెస్ హయాంలో. డెఫినెట్గా
స్ట్రీమ్లైన్ చేస్తాం. ఎక్కడ ఎవరైనా అలాంటివి చేసే పరిస్థితి వస్తే ఇమ్మీడియట్గా మీ దృష్టికి వచ్చినా అది ఎక్స్పోజ్ చేయండి, ఎందుకంటే మీకు మీడియా ఉంది కాబట్టి దాని మీద తగు చర్యలు ఉంటాయి. అసలు ఆ పరిస్థితి రాకుండానే చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు మీరు? 14 పక్కా కదా, 14 పక్కా లెక్క, 14 పక్కా. సీఎం గారి కొటేషన్ మంచిగా ఉందన్న, ఎన్ని గెలుస్తూ చెప్పండి. 14 అని చెప్తుంటే ఇంకా 14 గెలుస్తాయి అంటారు. 14 గెలిచేయి 14. ఓకే, ఒక్కసారి డెప్త్గా పోతే ఇప్పుడు ఏ అభ్యర్థి చేవేళ్ళ నుంచి ఎవరు గెలుస్తారన్న? చేవేళ్ళ నుంచి ఎవరు? మీకు నువ్వంటే ఏమని ఎవరంటావు? మీరు చెప్పండి, నేను చెప్తా దానికి. రంజిత్ రెడ్డి గారు పక్కా గెలుస్తాడు కదా, రంజిత్ రెడ్డి గారు పక్కా చేవేళ్ళ నుంచి. రంజిత్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఏ పార్టీ అన్న? టీఆర్ఎస్. వెనకటికి టీఆర్ఎస్ఏ కదా, ఇప్పుడు కాంగ్రెస్. అంటే అప్పుడు చేదైనా రంజిత్ రెడ్డి అలా తీపైనా అన్న? ఇప్పుడు మరి ఒక కొడుగుడ్డు కోడి తెచ్చేసి అదే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టినటువంటి రంజిత్ రెడ్డి వీళ్ళు ఏం ప్రకటనలు చేస్తుండ్రు? ఎవరు? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10వ రోజా 12వ రోజు నుంచి ఏం మొదలు పెట్టిండ్రు? ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది కోసెళ్ళేదా, ఇది ఓ ఇది ఏందో ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు అయిపోగానే పోతే మరి వీళ్ళకి చెక్ పెట్టే స్ట్రాటజీ ఉండాలిగా. అసలు మీరే ఉండరు రాబాయ్, మీ నాయకులు మా కాడికి వస్తున్నారు అంటేనే గాల్లే రంజిత్ రెడ్లు, గాల్లే కడియం శ్రీలు, వాళ్ళే గేట్లు తెరిస్తే వస్తారు రెడీగా ఉన్నారు. గేట్లే తెలిసిరే సింపుల్, గిట్లే ఒక సింగిల్ చిన్న ఇప్పుడు చిన్న లేపిరా అంటే అంటేనే అట్లా వచ్చే వాళ్ళకి తెలిసిపోయింది కదా. ఓకే అన్న, అంటే మామూలుగా మన ఇద్దరం జస్ట్ మాట్లాడుకుందాం అన్న. ఈ గేట్లు అంటే బోన్లో ఉంటే కుక్కనో లేకపోతే పందులో లేకపోతే ఇంకోటి వాటి గేట్లు తెరుతారు. ఈ రాజకీయ నాయకులకు గేట్లు తెరిచేది ఏదన్నా? రాజకీయాలు ఇప్పుడు నువ్వు ఉన్నాం ఏమంటాము, గొంగడిలో కూర్చొని ఆ గొంగడిలో అన్నం వేసుకొని తినుకుంటే ఎంటుకు లేనట్టున్నది. రాజకీయాలు మారిపోయినాయి మోడ్, ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు అందరు అద్దంకి దాయకర్లు ఉండరు బాస్ మీకు. అందుకని మీకు కొత్తగా అనిపిస్తుంది అద్దంకి దాయకర్ మోడల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఈ రాత్రి టికెట్ రాకపోతే ఎటేటో పోయేటోళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటప్పుడు ఇది సహజమైన రాజకీయ ప్రక్రియ అయింది. దీన్ని మీరు చర్చించినా కూడా దాన్ని పట్టించుకుంటారని. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా అవకాశవాదులే, అవసరం కోసం వచ్చిన వాళ్ళే. అవసరం అని అవకాశవాదం అంటే మేము కూడా తీసుకున్నాం కదా, మేము తీసుకోకుండానే వాళ్ళు వచ్చిండ్రా. అంటే మీ అవసరం, మీ అవకాశమే వాళ్ళది అవకాశం. మీ ఒపీనియన్ కానీ నేను మా అవసరం అంటున్నా. ఏమైపోయిందన్న, నేను గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లను అడిగినా, మిమ్మల్ని కూడా అడిగినా, మాకు ఉన్న అభ్యర్థులు సరిపోతుంది, మేము ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయ మాకు అవసరం లేదు అని అన్నారు. మీరు మీరు గెలిచిన తర్వాత కట్ చేస్తే నెల 2 నెలల పార్టీలకు ఎంచి ఇప్పుడు హైదరాబాద్ మనము ఏం తక్కువ చేసినాం క్రాంతి? మరి హైదరాబాద్ కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది? మనకు హైదరాబాద్ రాలే, రానప్పుడు హైదరాబాద్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. అట్లనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి. అంటే నేను అది పార్టీ నిర్ణయం కాబట్టి నేను నాకు వ్యక్తిగతంగా అంటే అసలు లీడర్లే అక్కర్లేదు మాకు, ఎందుకంటే మేమే ఒక్కొక్క సీట్లలో ముగ్గురు ఉన్నారు. నేనేమంటా అంటే అన్న, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇయ్యక అటు సత్తుపల్లి నుంచి బాగా తిరిగిండు మానవతరాయ్, ఈడ ఉప్పల్ నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తిరిగిండు, బాగా తిరిగిరు వీళ్ళు. ఇంకా ఇటు లెక్క పెట్టుకుపోతుంటే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా నిజంగా అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే ఉండి ఇంట్లోనే చేసినట్టు కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు అన్నట్టు ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా చీకొట్టి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే ఇంకో పార్టీకి పోయినారు కదా. వాళ్ళని తీసుకోవచ్చు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకు ఇప్పుడు మానవతరాయ్ వచ్చిండు, మొన్ననే జాయిన్ అయ్యిండు. నేనేమంటే రేవంత్ రెడ్డి గారి పని విధానం తెలిస్తే ఆయన అర్థమైతే ఆయనను వదలరు. కాంగ్రెస్ పార్టీ తెలిస్తే, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలనో వాళ్లకు అర్థమైతే కాంగ్రెస్ పార్టీని వదలరు. అవకాశవాదం కోసం పార్టీలు మారినప్పుడు తప్పు తెలుసుకుంటే వచ్చి జాయిన్ అవుతారు. కానీ అసలు అవసరమే లేదనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, చాలామంది నష్టపోయారు, చాలా కష్టపడి. మీరు అన్నట్టుగా చాలా కష్టపడి అంటే అఫ్కోర్స్ వాళ్ళు అక్కడ బేస్ అయ్యారు. కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని సమాధానంతో ఉండడం, అవకాశం తీసుకోవడమే చేయాలి తప్పితే ఏముంటుంది ఆ పార్టీలో పోతే. వాళ్ళు పిలవచ్చు కన్నా మీరు ఈ రంజిత్ రెడ్డిని పిలిచే బదులు, లేకపోతే జితేందర్ రెడ్డి గారిని పిలిచే బదులు, లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డి గారిని పిలిచే బదులు, అటువంటి వాళ్ళని పిలవచ్చు కదా. అంటే ఎంతమంది వస్తున్నారు, కొంతమంది రాలేకపోతుంటే అది ఈగో సమస్య అనుకుంటా. అది స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలవచ్చు కదా, టీపీసీసీ గారు పిలవచ్చు కదా. ఆల్రెడీ లోకల్ లెవెల్లో ఎక్కడికక్కడ జిల్లా ప్రెసిడెంట్లు లేకపోతే స్టేట్ జనరల్ సెక్రటరీస్ వాళ్ళు ఆయా స్థాయిల్లో
ఎమికబుల్గా ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు. మరీ విఘాతం కలిపి చీడికొచ్చి కూడా మళ్ళా విధ్వంసం సృష్టిస్తే మళ్ళదో పెద్ద సమస్య. సో పార్టీ విచారధార మీద ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఎందుకు ఇప్పుడు కేకే గారు లాంటి వాళ్ళని, దానం గారు లాంటి వాళ్ళని పిలుస్తున్నాం? మరి ఎవరు దేని మీద గెలిచిపోయిండు వారు, దేని మీద? ఇప్పుడు కేకే గారు ఇక్కడ రాజ్యసభ మెంబర్గా ఉండిపోయిండు, అంటే ఆ రోజు పోయిన విధానం ఏంది అని కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండదు ఇప్పుడు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు ఏ స్థితి వచ్చిందంటే మనం బలంగా ఉండడానికి దేనికైనా మనం వెనకాడొద్దనే స్థాయికి వచ్చింది. ఎందుకంటే అవతలోడు మంచిగా ఉంటే, రాజనీతితో ఉంటే మనం రాజనీతితో ఉండాలి. ఒకవైపు మోడీ ఎట్లున్నాడు, ఒకవైపు కేసీఆర్ ఎట్లున్నాడు చూస్తే కాంగ్రెస్ మళ్ళీ పారిశుద్ధికాయ పచ్చళ్ళని ఉన్నారా వీళ్ళు మారలేదనేది వస్తే కూడా అది కొంచెం మంచి పరిణామం కాదని. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అయింది. డిప్యూటీ సీఎం ఎవరు? ఎవరు డిప్యూటీ సీఎం? చిన్నపీట వేసారు డిప్యూటీ సీఎంకి. చిన్నపీట వేస్తే ఆయన ఏమైనా చిన్న అవుతాడా? చిన్నగా అవుతాడు అంటే చిన్న పుచ్చినట్టు కాదా అన్న? అది ఏం కాదు. బట్టి గారు ఎప్పుడు ఆయన క్రెడిబిలిటీ ఉన్నది, ఆయనకు పాదయాత్ర చేసిన వ్యక్తి మొత్తం ఆశాంతం, సుదీర్ఘకాల రాజకీయ చరిత్ర కాంగ్రెస్లోనే ఉన్నది ఆయనకు. అట్లా ఎంతమంది కాకపోతే ఇప్పుడు మాకు రెడ్డి బలం కాబట్టి రెడ్డితో మేము పార్టీని బలోపేతం చేసుకుంటాం. అంతే తప్పితే రెడ్లకే ప్రాతినిధ్యం ఏమి లేదు కదా, అందరికీ వస్తుంది కదా. మీరు మిగతా వర్గాలకు ఇచ్చింది ఎందుకు చూస్తలేరు? మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు రెడ్లు చెప్పండి? 12 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం ఇవ్వలేదా? అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని పెట్టినారు కదా, అంటే తిట్టని తిట్టు అంటే ఒక రకంగా పింక్ బట్టలు వేసుకో మహేందర్ రెడ్డి అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనే మళ్ళీ పెట్టుకుని కారణం ఏంది రెడ్డి అనేనా? లేకపోతే ఇద్దరు ముగ్గురు ఆ స్థాయి వ్యక్తుల్ని సంప్రదించిన వాళ్ళ యాక్సెప్టెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన వద్దన్నాడు. కోదండరామ్ గారు ఆయన ఆల్టర్నేటివ్ నేను వేరే చేస్తా అన్నాడు. ఇంకా అట్లాంటి వాళ్ళని కొంతమందిని పరిశీలించినాం, కానీ ఆయన దానికి ఒప్పుకోవడం ఒకటి. ఆయన బాధితుడే టీఆర్ఎస్లో, ఆయన బాధితుడని మీరు తిట్టి రాపుడు మరి కాదు. బాధి తర్వాత తెలిసింది కదా మాకు బాధితుడు కాదు ఆయన. ఎంత సపోర్ట్ లేకపోతే జస్ట్ రెడ్డి ఈక్వేషన్ కలిసిందా? నేను ఏమంటున్నా, మన ప్రవీణ్ అన్న వచ్చింది అనుకో, ఎస్సీ ఈక్వేషన్ వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ గారిని మీరు యూటిలైజ్ చేసుకోలే, మీరు ఆయన సమన్వయపరచలేదు, మీది ఆ ఎఫెక్ట్, మీదే ఆ డిఫాల్ట్. నేను నాకంటే అంటే నేను కూడా పరిశువేషన్లో ఉన్నా, బట్ నాతో సంప్రదింపులు ఉన్నాయి. కానీ తన నిర్ణయాన్ని డిక్టేట్ చేసేది మా బాధ్యత కాదు, మా హక్కు కాదు. వారు నిర్ణయం తీసుకునేది ఉంటే పోయే ముందు కూడా నాతో కూడా మాట్లాడండి మీ ప్రవీణ్ అన్న. అంతకంటే మిక్కిలి ముఖ్యమంత్రి గారే పరిశువేషన్లో ఉన్నారు, కానీ వారు ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఆలోచన. తర్వాత చాలామంది పెద్దలు కూడా వారిని ఆహ్వానించారు. మేము అంటే నాట్ ఓన్లీ సీఎం అండ్ ఆయన దగ్గర వాళ్ళు కాకుండా మిగతా పెద్దలు కూడా సంప్రదించినా కూడా ఆయన అంటే నాది ఒక ప్రస్తావన కూడా తెచ్చిండు. దయాకర్ లాంటి వాడు ఇట్లా కొట్లాడుతున్నాడు, కొట్లాడితేనే ఏం అవకాశం ఇవ్వట్లేరు, మరి నాకెట్లుంటుంది అని. అంటే నాది డిఫరెంట్ ఇష్యూ, కాంగ్రెస్ పార్టీలో నాది డిఫరెంట్ ఉంటుంది, మీకు ఆ సమస్య ఉండదు. నేను అంటున్నా ఆయన వస్తే ఇక్కడ చాలా మంచి ప్రాధాన్యత ఉండేది. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పింది, వారిని ఆహ్వానించింది కూడా అందుకే. ఎందుకంటే సొసైటీలో ఎదిగిన దళిత, గిరిజన, ఆదివాసీ లేదంటే బీసీ నాయకత్వం ప్రజలకు మరింత ఎక్కువ ఉపయోగపడాలనేది మా ఆలోచనగా ఉంటుంది. అంత ఆలోచన ఉంటే అద్దంకి దయాకర్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించుంటే బాగుంటుండే కదా. నాకాడికి లేకపోతే వరంగల్ ఎంపీగా అద్దంకి దయాకర్ను ప్రకటించుంటే బాగుంటుండేనే కదా. పక్క పార్టీలో ఉన్నటువంటి వేరే పార్టీలో ఉన్నటువంటి ప్రవీణే ఎందుకు కావాలి అని అంటే ఏం చెప్తారు? దయాకర్ను దేని కొరకు వినియోగించాలనుకుంటుండ్రు? నేను ఏమంటున్నా, నా దానికి వచ్చే వరకు సమాధానం చెప్పలేకపోతున్నా. కానీ ఎన్నింటిని మనం పక్క పార్టీలైనా ఇంటర్నల్ పార్టీస్లైనా మనం ఎంతమందిని అకామిడేట్ చేసుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు యాప్ట్ అవుతారు. ఆ యాప్ట్ అయిన వ్యక్తులు యాక్సెప్టెన్స్ లేకపోతే సమస్య వస్తున్నాయి. ఇంకా మంచి వాళ్ళని పెట్టాలని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండే, ఇప్పుడు దయాకర్ను కంటోన్మెంట్ పెట్టడానికి అసలు ఆయనకు సమస్య లేదు ముఖ్యమంత్రి గారి. కానీ అక్కడ ఏమైంది, మొన్ననే గణేష్ బీజేపీ మన దగ్గరికే వచ్చిండు, మన దగ్గర నుంచి సీట్ ఆశించింది కానీ మనం గద్దర్ గారి కూతురికి ఇచ్చినాం. ఆ క్రమంలో ఆయన కొంచెం మనస్తాపంతో షిఫ్ట్ అయ్యిండు. సో అక్కడ సెకండ్ క్యాండిడేట్గా ఉండి అసలు బీజేపీకి క్యాండిడేటే లేకుండా వ్యూహం కూడా ఒకటి ఉన్నది కదా, చేస్తే బాగుంటుంది. నాది ఎప్పుడైనా దయాకర్కి ఏదైనా ఇవ్వచ్చు, ప్రతి దాంట్లో నా పేరు రావడం వల్ల అది ఒక పెద్ద పంచాయతీ. మీ థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇగో దీంట్లో దయాకర్ దీంట్లో దయాకర్ దేన్ని వదల్లే. కాబట్టి ఇప్పుడు నా విషయాన్ని ఒక్కదాన్ని కొంచెం పక్కన పెడితే మిగతా అంశాలు కొత్త కొత్త వాళ్ళని కొత్త కొత్త రీతిని. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీ ఇచ్చినాం,
ఒక 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 రిమార్కబుల్ చేంజే కదా అది. హైదరాబాద్లో మనకు బీసీలకు మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోయినాం, హైదరాబాద్లో గెలవలేకపోయినాం, అలాంటప్పుడు ఒక యంగ్ టర్క్కు మనం ఇచ్చినాం, అట్లనే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినాం ఎమ్మెల్సీ. అసలు ఆ ఏరియాలో ఆయన ఫస్ట్ త్యాగి ఆయనే, నాకంటే ముందు అందరు నన్ను అంటారు కానీ ఆయన సీఎం గారి కోసం అని చెప్పి షబీరల్ గారికి వారి టికెట్ ఇచ్చి కూల్గా కూర్చున్నాడు. ఇప్పుడు మనవాడు వెంకట్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఊరికేనే ఏమి ఇవ్వలే వాళ్ళకు. దాయాకర్ కంటే ఎక్కువనా తక్కువ త్యాగం చేసి ఆ విషయం పక్కన పెట్టు. నేను నా కోసం అదే అదే ఏమైనావు కదా, రేపు దాయాకర్కు ఆ స్థాయి నుంచి ఇంకా మంచి ఇవ్వచ్చేమో. సరే మళ్ళా ఇందాక అడిగినా ఇప్పుడు అడుగుతున్నా అన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, అద్దంకి దాయాకర్ హోంమంత్రి అవుతారా? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. అద్దంకి దాయాకర్ హోంమంత్రి అవుతాడా? అది కంప్లీట్గా పార్టీ ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్. నేను ఏమైనా కాకపోయినా నేను గవర్నమెంట్లో ఉన్నట్టుగానే నేను ఫీల్ అవుతున్నా కాబట్టి మా టాస్క్ కంప్లీటెడ్. ఏంటిది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగితే ప్రజలు సమస్యల్లో ఉంటారు, అది కొనసాగొద్దంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. వచ్చింది, దాంట్లో దయాకర్ రోల్ ఎట్లుంటుంది అనేది పార్టీ తీసుకుంటుంది, వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక కండిషన్స్ అప్లై, దీన్ని సస్టైన్ చేయాల్సిన బాధ్యత కూడా మా లాంటి వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే కుట్రలు చేస్తుండ్రు, కుట్రలు అంటే మామూలు కుట్రలు కాదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా ఎవరు అమిత్ షా గారు, ముఖ్యమంత్రి ఇట్లా ఇట్లా చేస్తున్న వాళ్ళదంతా ఇల్ ఇంటెన్షన్స్తో ఉంటుంది. ఒకరి మీద వాళ్ళు దృష్టి పెట్టిండ్రు అని అంటే ఇక వెనకటికి అదేదో ఉన్న విలన్లలో రావుగోపాలరావు టైప్ ఉంటుంది అలా. సో అలాంటి వాళ్ళ నుంచి కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ను. మేము ప్రజలతో ప్రజలతో కలిసి కొట్లాడే రోజులు ఉంటాయి, భవిష్యత్తులో పుసుక్కున బీజేపీ వస్తాయి. కాబట్టి ప్రభుత్వం పార్టీ రెండు కన్నుల లాంటివి అయితే ప్రజలు అసలు టార్గెట్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దయాకర్ని ఎంతసేపు మీరు చూస్తున్నది ఏంటంటే దయాకర్ ఓన్లీ తన కెరీర్ను ఒక ఎమ్మెల్యేతోని ఎంపీతోని ఒక పదవితోని ఫుల్ఫిల్ చేసుకుంటాడు అని. కాబట్టి నేనేమంటున్నంటే దయాకర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటాడు. మీరు చూస్తారు నా మిషన్ ఇంకా అది, నేను ఎప్పుడు కూడా అటువైపు పోలే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, దయాకర్ని ఇంకా కొన్ని రోజులు ఉంచితే ఏం చేస్తాడు, ఇట్లనే ఖాళీగా ఉంచితే దయాకర్ రేపు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా తిరుగుతాడు. ఇది దయాకర్ మిషన్. నా లైఫ్ మిషన్లో ఏమున్నాయనేది ఎవరు చూస్తలే. ఎవరు దయాకర్? మాలమానాడు అధ్యక్షుడు ఒక రోజున, తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడన్నా పోయి కప్పు కాఫీ దాగా వచ్చినామా? పోని పిలిచిండా? ఆయన ముఖ్యమంత్రి చేయడంలో కూడా మాలాంటి కోదండరామ్ గారు లాంటి మాలాంటి వాళ్ళ పాత్ర ఉంది. ఎక్కడో మామూలు 10-12 సీట్లు ఉన్న కేసీఆర్ 61 సీట్లకి ఎట్లొచ్చిండు? తెలంగాణ అంతా మేము గద్దర్ లాంటి వాడు గజ్జె కట్టుకొని తిరిగితే కోదండరామ్ దయాకర్ లాంటి వాళ్ళు మొత్తం తెలంగాణ మూమెంట్ అంతా ఆయన ఎక్కడ పోరాడడం గొప్ప అబ్బా నీకు తెలిసినది కాక అని చెప్పి పాటలు వస్తుంటే నేను నవ్వుతా ఉన్నా. సాగరారం అప్పుడు ఏడ ఉన్నాడు, మిలియన్ మార్చ్ అప్పుడు ఏడ ఉన్నాడు, అసలు ఉద్యమ రూపాల్లో ఎక్కడ కూడా ఆయన రాజకీయ పలుకుబడి తన ఉనికి కాపాడుకునేందుకే వచ్చిండు ఎక్కడ కూడా. కానీ 2009 తర్వాత ఆయన రోల్ నామినల్ అయింది, కానీ మేము ఆయన దాంట్లో ఏం పదవులు కోరుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం, ఒకరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకెక్కడిది కాంగ్రెస్ పార్టీ అన్న రోజులు ఉన్నాయి. అందరు పోలోమని ఇప్పుడు అందరు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. అధికారం వచ్చినాక రండి, ఒక చెరువు నిండుగా ఉంటే అందరు దాంట్లో చేపలు పట్టుకొని తినాలని ఉంటుంది మాకు. ఇప్పుడు పాటు చేపలు పట్టడానికి వస్తారా కాదు, మాకేమంటే అందరు తింటూ ఉండాలని ఉంటుంది. అందరూ మాకు రాలేదనేది అంతేం ఉండదు. అవసరం ఇంకో దాని నెక్స్ట్ ఇంకో ఎక్స్టెన్షన్. రేపు ఇప్పుడు ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకి ఇచ్చినట్టుగానే రేపు సమర్థుడైన ప్రధానమంత్రి కోసం రేపు దేశంలో కొట్లాడుతాం. మా టార్గెట్ నెక్స్ట్ రాహుల్ గారు, ఆయన ప్రధానమంత్రి అయ్యేదానికి మా మిషన్ ఇట్నే ఉంటుంది. దాని కొరకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం చేస్తూ అవుతాం, దానికి పెద్ద సమస్య కానీ. కానీ నాకు లైఫ్లో ఎస్సీ ఎస్టీ వీళ్ళ కొరకు పోరాడుతున్న కొంత అంతో కొంత, కానీ చరిత్రలో ఇద్దరు బాధితులు ఉన్నారు భారతదేశ చరిత్రలో, ఒకటి మహిళ అయితే రెండు బీసీ. వీళ్ళు చరిత్ర నుంచి కూడా అన్యాయానికి గురవుతున్నారు, భారత మనువాదం ఉన్నప్పుడు, భారత రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా. సో మహిళది చట్టమైంది, అమలు అవుతుందా లేదా అనేది చూడాలి. మా ప్రభుత్వం వస్తే అమలు కోసం మేము మా వాళ్ళ దగ్గర మేము అర్జీ పెడతాం, రాకపోతే మహిళా బిల్లు అమలు కావడానికి ఒకటి. రెండవది ఓబీసీ. ఈ ఓబీసీ అనేది ఎందుకు చాలామంది దాకరైంది ఓబీసీ కొరకు కొట్లాడుతా అంటాడు ఏందని, ఓబీసీలందరూ ఏకం కావాలి, ఏకమై చట్టసభలో రిజర్వేషన్ల కొరకు మీరు పోరాడాలి. మీరు పోరాడడానికి మాలాంటి వాళ్ళం పోరాడితే మీరందరూ కలుస్తారు అనేది నా అభిప్రాయం. ఇది ఒక్కటే వారికి బీసీకి నేను నా యొక్క కోరిక ఏంటంటే
మీరు ముందు నడిస్తే మేము బ్యాక్ బెంచ్లో కూర్చొని మేము వెంట ఉండి సహకరిస్తాం, మీరు రాకపోతే మేము ముందుండి మిమ్మల్ని వెనక్కి తెచ్చేటట్టు చేస్తాం, తర్వాత మిమ్మల్ని ముందు పంపించి మేము వెనక్కి వస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఏ జాతి అయినా రాజకీయ మనుగడ లేకపోతే చరిత్రలో అంతరించకపోయింది, చరిత్ర లేకుండా పోయింది. కాబట్టి రేపు నా మిషన్, మీరు ఒక పదవి ఇవ్వలేదు దయాకర్ కని అంటే దయాకర్ ఏం చేస్తాడు, ఆ ఖాళీ టైంలో ఇది చేస్తాడు. ఇంకా అంతకంటే మిక్కిలి చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, ఒకటి రెండు సినిమాలు ఏవో చేసుకుంటామన్నారు, సినిమాలు ఉన్నాయి అవి చేసుకుంటా మంచి కొంచెం స్లిమ్ అయిపోయి ఏదో అవకాశం ఇస్తట్టు ఉంది. కరెక్ట్, సినిమా అన్నారు కాబట్టి బొమ్మకి మురళి గారి ప్రొడక్షన్లో మీరు సినిమా తీసిరు కదా, ఏమైపోయింది సినిమా? సెన్సార్ ఇస్తలేరు ఇప్పుడు ఎలక్షన్ టైం, అసలు అది ఇప్పుడు రిలీజ్ కావాలి. మేబీ ఓటీటీకి అవుతుండొచ్చు ఈ వారం రోజులు, ఏమన్నా అవుతుండొచ్చు ఓటీటీలో మేబీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను దాని కొరకు, కంప్లీట్ అయింది ఆఫ్టర్ నేను అనుకుంటా 6 మంత్స్ నుంచి. సీఎం గారు చూసారా సినిమా? సీఎం గారు చూడలే, ఇంకెవరు చూడలే, చూడలేదు ఇంకెవరు చూడలే. దాని ట్రైలర్ కూడా ఏం రిలీజ్ చేయలేదు, కానీ ఇప్పుడు రిలీజ్ కావాలి యాక్చువల్గా, దిస్ ఈజ్ ద టైమ్, చూడాలి ఏమవుతుంది. అంటే దాన్ని మనం ప్రచారం చేసే సినిమా మాదిరిగా ప్రచారం చేసేది కాదు, పోస్టర్ రిలీజు ట్రైలర్ రిలీజు దాంట్లో సీన్లు లేకపోతే లీక్లు ఇట్లు ఇచ్చేది కాదు, కొంచెం పొలిటికల్ సొసైటీ పొలిటికల్ సోషియో పొలిటికల్. నేను కూడా చూసిన సినిమా కొంచెం చూసి చాలా బాగున్నది, చాలా అది సమస్య అవుతుంది. ఇప్పుడు దాని రిలీజ్ అనేది మేబీ 11లోగా కావాలి, అయితే ఓకే తర్వాత వర్షన్ చేంజ్ అవుతుంది. ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయినాక అయితే లాస్ట్ క్లైమాక్స్లు కొన్ని చేంజ్ అవుతాయి, బట్ అది కంప్లీట్గా ఎవర్ గ్రీన్గా ఉండే సబ్జెక్ట్, అది మీరు కొంత చూసింది కాబట్టి తెలుసు నీకు. అయితే దీంట్లో ఏమవుతుందంటే, సెన్సార్ ఒక ఇష్యూ అయితే థియేటర్స్ పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం, వాళ్ళు భయపడతారు. ఇక నేనే డిస్ట్రిబ్యూటర్గా మారాల్సి వస్తుంది, అందుకని మురళి గారు చాలా ప్రయత్నం చేస్తారు. పాపం దాదాపు నాకు తెలిసి ఒక 5-6 రాష్ట్రాలు, నేను కూడా ముంబై తర్వాత చెన్నై, వాళ్ళు ఎవరు మన సన్ వాళ్ళని కొంత పర్సుయేషన్ ఉంది. వస్తే పాన్ ఇండియా సినిమా చేస్తారా? ఇది పాన్ ఇండియా చేస్తారా? ఫైవ్ లాంగ్వేజెస్ కదా అది, ఫైవ్ లాంగ్వేజెస్. ఇలా నువ్వు చూసిందంటే లాస్ట్ క్లైమాక్స్ని కొంచెం చేంజ్ చేసి ఇంకో చేయాలి, ఇక అంతే. ఎందుకంటే ఇప్పుడైతేనేమో ఇంకా చాలా బాగుంటుండే, బాగుంటుండే అని అంటే అసలు కరెక్ట్గా ఇప్పుడే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సేమ్ అయ్యే ఉన్నాయి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుండే. నువ్వు చూస్తే ఇప్పుడు సేమ్ రిజర్వేషన్స్ మను సిస్టమ్ ఇది అంతా ఉంటుంది, కాబట్టి కొంత చూడాలి. అది ఎప్పటికైనా పనికొచ్చేదే, కాకపోతే కొత్తగా ఉండే అది. కానీ ఇప్పుడు ఇది అవసరం రిలీజ్ అయ్యేది, కానీ కాకపోవడం వల్ల కొంత ఇబ్బంది. ఇప్పుడు అది సినిమా రిలీజ్ అయితే మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తుండే కావచ్చు. ఇప్పటికి ఉన్నాయి, కానీ ఇప్పుడు నాన్ సీరియస్ అయిపోద్ది పాలిటిక్స్లో, దగ్గరగా సినిమాలకు వెళ్ళిపోయాడు. సినిమాలకు ప్యాషన్ ఉన్నదన్నా మీకు సినిమాలలో పోవాలి. దీన్ని తీసినాక ఇప్పుడు ఇది ఇంత సామాజిక ప్రయోజనం ఇచ్చేది తీసినాక ఒక మిత్రుడు చెప్పిండు నాకు, భీమ్ బోస్ మీన్స్ అంటే అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళ రోల్స్ జర్మనీకి ఇటు ఇంగ్లాండ్కు అనేది ఒక లైన్తో ఒకటి అనుకుంటే అది అది అట్లాంటివి వస్తే మాత్రం చేయొచ్చు. అంటే దాంట్లో సోషల్ సోషల్ అవేర్నెస్ గురించి అంతేగా, సోషల్గా కూడా ఇప్పుడు దళపతి తీస్తే ఎట్లా ఓకే చూసినట్టు, కర్ణుడు అర్జునుడు అది మన దుర్యోధనుడు మాదిరిగా అట్లా దా అంటే ఇప్పుడు రావణ్ అనే సినిమా కూడా ఉంది, రామాయణమే అది. అట్లా ఇది చరిత్ర, జరిగిన చరిత్ర సెకండ్ వరల్డ్ వార్లో ఇట్లాంటివి కొన్ని ఎపిక్స్ ఏంటంటే సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఒక వీర లక్షణాలతో ఉండే ఉండాలి. కానీ ఇక సినిమా తీసి పోయిండు ఈడ ప్రేమించాడు కాదు, ఈడ ప్రేమించి అమెరికాలో డ్యాన్సులు వేసి మనకు మనకు నడవవు కదా, అది మన టైప్ కాదు. కాబట్టి కొంచెం సోషల్ మెసేజ్ ఉండాలి. హీరోయిక్గా ఇండియన్ హిస్టరీలో చాలామంది ఉన్నారు అట్లా. ఇప్పుడు నేను సుభాష్ చంద్రబోస్ ఎక్స్ట్రీమ్ రైట్, అంబేద్కర్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, మీన్స్ ఆయన విధానం వేరు, కానీ రెండు మైండ్స్ ఇండియన్ మైండ్స్ సెకండ్ వరల్డ్ వార్లో పనిచేసినాయి. అట్లాంటివి మనం చెప్పుకోవడం చేత కాదు, కాల్పని కథలు చెప్పేసి వాడు అక్కడుండు వీడు ఇక్కడుండు వాడేవాడు వీడేవాడో వాడేవాడో కూడా తెలియదు. అంబేద్కర్ అన్నారు కాబట్టి అడుగుతామన్నా, మొన్న అంబేద్కర్ జయంతి అప్పుడు ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ ఉన్నది, 127 అడుగుల అంబేద్కర్ కేసీఆర్ పెట్టింది, దానికి పూలమాల ఎందుకు వేయలేదన్నా, అట్లీస్ట్ అంటే గజమాల నన్ను వేసి ఉండేది ఉండదు. ఎట్లా ఏమైనా వ్యవస్థ ఉందా అంటే, ఏదన్నా ఏముందన్నా క్రేన్ తెచ్చి పెట్టిస్తే అయిపోతుంది. కాదు, అది పోయే ముందు నేను సీఎం గారు కలిసి పోయినాము, పోయేటప్పుడు నేనే తనతో కారులో వెళ్ళిన. అయితే అక్కడ డిస్క్రీటెడ్గా చాలా పాపులేషన్ ఏమంటారు చాలా మంది ఉన్నారు, అది అసలు దాని కొరకు మనం
ఆలోచించలే. ఎప్పుడైనా ట్రెడిషన్ ఏంటంటే అంబేద్కర్ ట్యాంక్ బండ్ అనేది మన ముఖ్యమంత్రులు ఏసీ ట్రెడిషన్. ఈడనేమో మీటింగు దాని వ్యవస్థ నడుస్తూనే ఉంది ఈడ, ఏది టెంట్లు వేసేదంతా. దీనికి వెళ్ళినా దానికి వెళ్ళినట్టు దానికి వేసే స్కోప్ లేదు. అది మనం తయారు చేయాలి ఇప్పుడు ఏదైనా ఆ రోజు కన్నా జయంతికి వర్ధంతి కన్నా ఒక క్రేన్ను తయారు చేసి మనం పైకి పోయి తన తలకాయ దగ్గరికి పోయి ఏ దండేసేటట్టు ఒకటి తయారు చేయాలి. కేసీఆర్కి అంత క్రెడిబిలిటీ పోతుంది. కేసీఆర్ కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి వచ్చేసి ముఖ్యమంత్రి చేసిన మాల అన్న పేరు వస్తానే లేదు. రేవంత్ రెడ్డి గారికి ఆ బేసి జాలి లేవు. ఇప్పుడు మనం ఆడికి పోతాం, ఏం చేయాలి ఆడని దాని దగ్గర పోయేటప్పుడే చర్చ. నన్నే ఒక మిత్రుడు అడిగిండు, అనగా మనం ఆడ ఆగాలనా అక్కడికి పోవాలనా అని ఎట్లా అని అంటే, ఇక్కడికి పోతే ఏం చేయాలని దగ్గర స్టేజ్ మీద ఉండాలి. స్టేజ్ సెక్యూర్గా లేదు. జస్ట్ మన వాళ్ళు మాట్లాడుకుంటానికి వేసిన స్టేజ్, అది వచ్చిన జనాన్ని అడ్రస్ చేయడానికి మన సంఘ నాయకులు వేసింది. కానీ సీఎం సెక్యూరిటీ అంతా మనం చేసి ఉంటే అక్కడికి పోయి ఒక సర్వీస్ చేసి జేబీ మనం చెప్పి వచ్చినా అయిపోతుంది, అట్లా కూడా ఆలోచించినాం. కానీ ఇక ఈసారికి ఫస్ట్ మనం ఆ ట్రెడిషన్ బ్రేక్ చేయాలి. ఏ ట్రెడిషన్ను? కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి దండ వేయడు. ఏది? ఈ 9 సంవత్సరాలు. ఎందుకు వేయడంటే అని చెప్పాడు. ఇది ఓపెన్ చేసింది, పెద్ద విగ్రహం ఓపెన్ చేసింది 14th April. ఆ రోజు దండ వేసింది. కానీ ఎవ్రీ ఇయర్ దండ మనం వేయాలనే సంస్కృతిని మనం కొనసాగించాలనే ఉద్దేశంతో మనం ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్కి చేసినాం. రేపు దీన్ని ఆలోచిస్తున్నాం 125 దానికి మనం ఎలాంటి క్రేన్స్ పెడితే ఆ టైం మనం దండ వేయాలి, లేకపోతే కాళ్ళకాడ కూడా పూలేయచ్చు. అది కూడా ఆలోచన వచ్చింది. మనం పెద్ద బేస్ ఉన్నది కదా కింద, అక్కడ వరకు ఎక్కి కూడా మనం అక్కడ చేయొచ్చు. బట్ మళ్ళీ అది ఇంకొకళ్ళు ఏమంటారు, ఇది అంత దేవతల కల్చర్ తెచ్చిండ్రు కాళ్ళకాడ పూలేసడం, ఇదొక పెద్ద సమస్య ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ రైట్స్ కొంత ఈ వ్యక్తి పూజను ఒక్కో దండ వరకు ఓకే. కానీ ఇప్పుడు మనం కాళ్ళకాడ పూలేసినాం అనుకో, ఇక మళ్ళీ వీళ్ళు కూడా సంప్రదాయాలు మార్చుకున్నారు అనేది ఎట్లా వస్తుందని కూడా చర్చ జరిగింది. కాబట్టి రేపు అనుకుంటున్నాను నేను మేబీ మెడలో దండ వేయడం ఎలా అనేది ఆలోచించాల్సిన అవసరం. రైట్, ఓకే అన్న. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ కూడా బీజేపీలోకి పోతున్నాడా? ఇదొకటి ఉందా ఇంకా? ఎందుకు పోవాల్సిన అవసరం వస్తుందో? ఎందుకో కేసు ఉన్నది కదా, ఓటుకు నోటు కేసు. ఏముండదు, ఏముండదు. అసలు బీజేపీ గవర్నమెంటే నాకు తెలిసి కష్టం. 180 ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మీకు ఎవరేం చెప్తున్నారో నాకు తెలియదు. ఇన్ మై వ్యూ 189 ఐ థాట్ రెండు సెషన్స్లో జరిగినట్లలో 189లో 60 మీద ఉన్నాం ఇద్దరం. 60+ మేమున్నాం, 60+ వాళ్ళు ఉన్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పార్టీ మారితే అదంక దయాకర్ కాంగ్రెస్లో ఉంటాడా బీజేపీలోకి పోతాడా? అసలు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ బీజేపీలోకి పోతాడనే మాట పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతాడా? ఎవరు పోరు. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. అంటే ఇండియా కూటమిలో అధికారంలో రాకపోతే పోతారని కాదు, మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. చాలామంది జాతీయ స్థాయికి కూడా వెళ్ళి నాయకులు మన కంచి తయారవుతారు తెలంగాణ నుంచి. ఒకప్పుడు ఏ విధంగా నష్టపోయినప్పుడు 435 సీట్స్ వచ్చినా అట్లా రేపు జాతీయ స్థాయికి ఎదిగే నాయకత్వం తెలంగాణ నుంచి ఎక్కువ ఉంటుంది. రెండవది, ఇక్కడ ఉండి రేపు టాప్ 10 ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్లో రేవంత్ రెడ్డి గారు ఉండబోతారు భవిష్యత్తులో. ఇండియాలో టాప్ 10 కాంగ్రెస్ లీడర్స్. కాబట్టి బీజేపీకి పోతే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు, ఏం వాళ్ళు ఏం చేయగలరు బ్రదర్? అందుకే పెద్దన్నాడు కదా, పెద్ద నాయకులు. అందుకే మొన్న పెద్దన్న అన్నాడు కదా, పెద్దన్న అనొచ్చు. నిన్న కూడా అమిత్ భాయ్ అని అంటాడు. ఎందుకు అన్నాడు? మేము నన్నను అంటే నేను కూడా అంట. కానీ ఆయనకు అనండి, మీరు ఒకసారి పెద్దన్న అనండి మోడీని. ఎందుకు మోడీ పెద్దన్న అంటే ఏమన్నా సమస్య? అనండి ఏమంటున్నాను. పెద్దన్న అంటే ఏంది? ఇప్పుడు ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి. మనం ప్రధానమంత్రి హోదాలో గౌరవించుకోవాలి. రాజకీయాలు విమర్శిస్తాం, మోడీని మాకంటే ఎక్కువ విమర్శిస్తారు. ఎందుకు ఈ మాట అంటుందంటే, కేసీఆర్ గారు కలిసే ఉండి కూడా మోడీని అవమానపరిచిండు. కలిసి ఉన్నా ఏమన్నాడు? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని ఈ దేశం తరిమి వదిలిపెళ్ళేటట్టు తరిమి కొడతామన్నాడు. మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఒకటే అయినప్పటికీ కూడా అవతల రెండు నమ్మాలని చెప్పి మీరు భలే చెప్తారన్న. వాళ్ళు ఇద్దరు ఒకటే ఎందుకు తిట్టుకుంటారన్న చెప్పండి. మరి ఎందుకు కేసు పెట్టలేదు? కేసీఆర్ అవినీతి చేయలేదా కాంతి? కేసీఆర్ అవినీతి చేయలేదా? అవినీతి చేసి కేసులు పెట్టాలి కదా, మరి పెట్టలే కదా. మరి ఎందుకు పెట్టలే? అవినీతికి ఆధారాలు లేవని అన్నారు. అవినీతికి సంబంధించినటువంటి స్పష్టమైన విచారణ లేదన్న. ఎవరు వాళ్ళు కమిటీలు చెప్పిన ఫేక్ వీడియోకు ముఖ్యమంత్రికి సంబంధించింది? అది ఎఫ్ఐఆర్ పంపిస్తావు నువ్వు? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ మీద చిన్న ఎఫ్ఐఆర్? కవితను అరెస్ట్ చేసింది కదన్న. కవితను అవినీతి చేసింది? కవితన ముఖ్యమంత్రి? కవితన ఢిల్లీ లిక్కర్స్ కావాలి, అవినీతి చేసిందనే కదా. లిక్కర్ల చేసింది కాబట్టి లిక్కర్ల పోయింది.
ముఖ్యమంత్రి ఏం చేయలేదా అంటున్నా. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాడా? తేలలే, ఇంకా ఉండొచ్చు, ఉండే అవకాశం. హీరోయిన్ లో ఫోన్లు విన్నాడు అని చెప్పేసి మీ పార్టీ ఆత్మహత్యాలు చేసిండని వింటున్నా. అది రిపోర్ట్ తొందరగా బయట పెడితే మంచిది, ఎందుకంటే దాంట్లో ఎవరెవరు ఏం అకృత్యాలు విన్నారో, వీళ్ళు ఏం దరిద్రులు ఏం చేసారు, ఇదేం పాడుపోయడం నాకు తెలుస్తలేదు. కానీ వెనకటికి సీమగాక మనిషి ఏమనుకున్న తెలియాలన్నట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళకెందుకు? పోలీసులు చేసుకుంటారు, అది పోలీసుల డ్యూటీ. శాంతి భద్రతలో, అంతర్గత భద్రతో, దేశ భద్రతో, ఇతరత్ర క్రిమినల్స్ని పట్టుకునే క్రమంలో పోలీసుల పని వీళ్ళు ఎందుకు చేసిండ్రు? అది నాకు అర్థం కావట్లా. ఈయన ఏమైనా హోమ్ మినిస్టర్ కూడా కాదు, కానీ అన్నట్టు కేటీఆర్ అయినా మరి చేసిండో చేయలేదు తెలియదు. ఈ ఎపిసోడ్లో నాకేంటంటే ఒక హోమ్ మినిస్టర్ పాత్ర ఏడ రావట్లే, కేసీఆర్ పాత్ర ఏడ రావట్లే, మరి మనోంది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈజ్ మున్సిపల్ మినిస్టర్ అండ్ పంచాయతీరాజా, మరి ఈయన హోమ్ మినిస్టర్ ఈయనకి ఎందుకు వస్తున్నాయి? సో అంటే ప్రభుత్వం ఎట్లాంటి ఉందనుకుంటారా లేదనుకుంటారా కేటీఆర్ పాత్ర మీరు? ఎందుకో మనవాడు గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు తడుముకుండు, మరి ఎవరు స్పందించలే. అయితే చేసే ఒకటి రెండు చేతు మీకేందా అంటుండు, అంటే ఏంది ఈయన పాత్ర ఉన్నట్టా లేనట్టా అనేది మీరు ఆలోచించాలి. అది విచారణ జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ రేవంత్ రెడ్డి ఏడబోయినా కూడా ఒట్లేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా 15 ఆగస్టు వరకు మేము అనుకున్నది అనుకున్నట్టు రుణమాఫీ చేస్తామని అంటున్నారు. అసలు 15 ఆగస్టు అంటే 2024 15 ఆగస్టా, లేకపోతే 2025 26 27? అసలు తెలివితోటి రేవంత్ రెడ్డి కావాలని జస్ట్ 15 ఆగస్టు అని వదిలేసిండు. ఒట్లు తప్పు కావు, ఒకటి 15 ఆగస్టు అనేది వచ్చేదే. మీరు క్లారిటీ ఇచ్చారు కదా దీనికి, వచ్చేదే. దాన్ని ఓట్లు ఎందుకు వేస్తారన్న? ఓట్లు ఎందుకంటే నమ్మకం లేకపోతే, అబద్ధాలు నమ్మకం లేకపోతే ఓట్లు వేస్తారు. అబద్ధాలు ప్రచారం చేస్తుండే ఎట్లా అంటే దయాకరణ. నేను ఒకటి మనం జనరల్గా మాట్లాడుకుందాం. నేను నీకు నిన్న ఫోన్ చేసిన, ఇంటర్వ్యూ అడిగిన, సీఎం గారితో మీటింగ్లో ఉన్న క్రాంతి నేను రేపు పెట్టుకుందామని అన్నారు మీరు. సరే అయిపోయింది, ఈవినింగ్ పెట్టుకుందామన్నారు. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసిన, రేపు పెట్టుకుందామన్నారు. అప్పుడు నేను అడుగుతా అన్న, ఒట్టే అన్న రేపు ఇస్తావా ఇంటర్వ్యూ అని అంట. అది ఎట్లా అంటే అదే దయాకరం మీద నమ్మకం లేకపోతే నేను ఒట్టడుగుతా. ఇక్కడ అదే నువ్వు చెప్పిన దాన్నే నేను కంటిన్యూ చేస్తా. మనం 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తాను. 9వ తారీఖు వచ్చే వరకు ఫస్ట్ ప్రభుత్వం నడిచేది ఎట్లా అనే పరిస్థితి ఉన్నది. దాన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల రైతుల్లో ఒకటి ఏమనిపించిందంటే, అరే వీళ్ళు అన్నారు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి అయితే ఇట్లా కాగానే 2 లక్షలు ఎట్టే టైం రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు లెక్క ఎందుకు లేరు అని రైతుల్లో ఒక ఆవేదన అనుకోవచ్చు, ఆలోచన, ఆగ్రహం కూడా, కోపం కూడా. ఒక దశ దాటినాం కాబట్టి జనవరికి వచ్చే వరకు ఏది చేస్తానని ఏమీ లేదు. సంక్రాంతికి మేమేమనుకున్నామంటే సంక్రాంతి వరకు కనుక మనం అడ్జస్ట్ అయితే సంక్రాంతి కానుకగా రైతు రుణమాఫీ చేద్దామని ఉండే. కానీ ఎంతకంతకు రెవెన్యూస్ డిక్రిమెంటల్ వెనుక కారణం ఏంటంటే అప్పులు కట్టడమే ఎక్కువైతుంది వచ్చిన దాంట్లో. ఇంకా రేపటి 40,000-50,000 కోట్ల వరకు ఈ అప్పులకే పోతుంది, అంటే ఇన్స్టాల్మెంట్స్ కార్పొరేషన్స్ కట్టే పోతాయి. రేపు దాన్ని ఎట్లా చేస్తామనే దాని దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నది. దాన్ని ఏమి ఆస్తులు అమ్ముడో లేకపోతే భూమి తనఖాలు పెట్టడో ఇట్లేం కాదు. డెఫినెట్గా కొన్ని త్యాగాలతోని కొన్ని డిపార్ట్మెంట్లను భవిష్యత్తులో ఇంకో నెక్స్ట్ ఎకడమిక్ ఫినాన్షియల్ ఇయర్కి చేసుకోవచ్చు అని చెప్పైనా అడ్జస్ట్ చేసే పని ఉంటుంది. కాబట్టి రెవెన్యూస్ పెరగడం ఒకటే కారణం కాదు, అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవడానికి కాదు. వీలైతే కేంద్రం మాదే వస్తే అసలు సమస్య లేదు, ఎందుకంటే మా జాతీయ స్థాయిలో ఏ మా ప్రభుత్వం రాగానే ఏ వనరు కావాలన్నా తెచ్చేసుకుంటారు. జాతీయ స్థాయిలో మా ప్రభుత్వం వస్తే దేశం మొత్తం మీద 2 లక్షలు ఎడుకునేసారి రుణమాఫీ, అది జాతీయ ప్రభుత్వం విధానం. కానీ ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా అదే పద్ధతి ఉంది మాది. ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ వచ్చింది, మీరు చూడండి 2019-20 ఆర్థిక సంవత్సరం ఛత్తీస్గఢ్ చూడండి, రాజస్థాన్ వచ్చింది, సంబంధమే లేదు. అది డిమాండ్ అంతే, డిమాండ్ అంటే మా విధానం. ఏ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఉంది. జాతీయ స్థాయిలో వస్తే రెండు అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎట్ ఏ టైం 2 లాక్స్ చేస్తారు కాబట్టి అప్పుడు మాకు రిలీఫ్ వస్తుంది అని మేము అనుకుంటున్నాం, రాకుంటే మేమే పే చేయాల్సి వస్తుంది. ఓకే అన్న, అద్దంకి దయాకర్కు పదవి రాదు, పదవి పదవి రాదు, పదవి ఇయ్యరు. ఫైనల్ క్వశ్చన్, ఏంది అద్దంకి దయాకర్ పరిస్థితి? ఏంది పదవి రాదు అనేది అస్సలే లేదు. అద్దంకి దయాకర్ను లైట్ తీసుకో, పదవి లేదు, ఏం లేదు, నన్ను టార్చర్ చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అని, రేవంత్ రెడ్డి అని మీతో అన్నాడు అనుకో, మీ పరిస్థితి ఏంది? ఇక మంచిగా 2028 వరకు
ఏదో నియోజకవర్గం చూసుకొని 2028లో మళ్ళీ పోటీ చేసి గెలుసు. మీకు టికెట్ ఇస్తారు అనుకుంటారా అప్పుడు కూడా? గురణీయం అంత బలమా? అంత బలం లేదనుకుంటారా మీరు కోమటిరెడ్డికి? అంత బలం కోమటిరెడ్డి అనే విషయాన్ని చెప్పినా కానీ మీకు ఆయన భుజం మీద, సరే ఆయన భుజం మీద గన్ను పెట్టి కాలుస్తున్న ఆయనకు అంత బలం లేదనుకుంటారా? ఎవరికి ఉండదు. ఇప్పటికీ నేను అక్కడ డిస్ప్లేస్ అవ్వడం అనేది పార్టీకి సమస్య అవుతుంది, అది ఫీల్ అవుతున్నా నేను. నేను ఆ రోజు కూడా కొంతమందితో చెప్పిన, నన్ను ఒకవేళ తుంగతుర్తి మార్చాల్సి వస్తే నన్ను అకామిడేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్పిన. ఆ రోజే చేయొచ్చు అన్నట్టు. అందుకనే ఇప్పుడు నాది కాదు సమస్య, దయాకర సమస్య నాది కాదు, దయాకర సమస్య పార్టీ చూసుకుంటుంది. పార్టీ ఇంకా ఆగమంటే హాయిగా ఆగడానికి ఉన్న ఓపిక ఉన్న, ఇప్పుడు నేను బుద్ధుని చిన్నతనం ఉన్నది తిరుగుతున్నా, ఓపిక సహనానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అయినా. ఒకప్పుడు నువ్వు అన్న ఒక 5 బ్రాండ్ అద్దంకి దయాకర్, ఇప్పుడు సహనానికి మరో మొన్న ఎవరో మిత్రుడు పెట్టిండు అన్నాడు, తమిళ బాగున్నాయి. అగ్నిగుండంలో పేలి అద్దంకి మంచుగడ్డల ఎదుగుతాయారండి. దిస్ ఈజ్ పార్టీ. ఇన్నవా, ఫైర్ కావాలన్నప్పుడు ఫైర్ కావాలి, మంచుగడ్డలా ఉండాలన్నప్పుడు మంచుగడ్డలు ఉండాలి. అదే లైఫ్ కదా, ఎప్పుడు ఎగిరితే ఉంటుంది. ఎగరడం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలోకి రావాలి, అధికారంలోకి రావాలి కాబట్టి నాలాంటి వాడు కేసీఆర్ మీద కొట్లాడితే, రేవంత్ అన్న లాంటి వాడు మొత్తం పార్టీనంతా స్ట్రీమ్ లైన్ చేస్తే, ఇంకో 10 మంది దాని గురించి కొట్లాడితే ప్రభుత్వంలోకి వచ్చినాం. ఇప్పుడు నేను ఎవరి మీద కొట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారి మీద నేను ఎందుకు కొట్లాడతా? మాకు అనుకున్న ప్రభుత్వం వచ్చి ఇప్పుడు అయితే ఒకవేళ రేపు మోడీ మీద కొట్లాడేది ఉంటుంది, మా ప్రభుత్వం వచ్చింది అనుకో, మై రోల్ ఈజ్ మంచుగడ్డ ఓన్లీ, అవకాశాల కోసం చూసుకుంటా. రైట్, ఎన్ని రోజులలో వస్తున్న ఫైనల్ క్వశ్చన్? 1 ఇయర్, 1 ఇయర్ వరకు ఉన్నాయి అంటే పోస్టులు లేవు ఇప్పుడు ఈ మీన్ టైంలో. ఒక మిగతాయి కూడా ఇచ్చినాయి 2 గవర్నర్ ఎమ్మెల్సీస్, కోదండరామ్ గారికి, అలీ గారికి ఇచ్చిండ్రు. మన మల్లన్నకి పట్టభద్రులు ఎమ్మెల్సీ, మల్లన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి మల్లన్న గెలుస్తాడా అన్న? డెఫినెట్ గెలుస్తా, కావాలని గెలవద్దనే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇచ్చి 100% గెలుస్తా. అందరిని తిట్టిండు ఆవులని కక్ష కట్టి, ఎవరు కక్ష కట్టి మల్లన్నకు అది పట్టభద్రులు తెలియకు వచ్చిర్రు. కాదు, అటు బీజేపీలో దుంకిండి, ఇటు కాంగ్రెస్ లో దుంపిండు, ఒకసారి ఎటు పడితే అటు దుంకిండు, కావాలని అది ఇచ్చేసిర్రు అని అంటారు బయట. ఒకటి కాంగ్రెస్ పార్టీకి తను చేసిన కృషి నాకు వ్యక్తిగతంగా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రెండవది సమాజం కొరకు మల్లన్న చేసింది నాకు ఎరక. మూడవది మీడియాలో ఒక సంచలనమే కదా మల్లన్న. డెఫినెట్గా ఆయన ప్రజలకు ఆయన పట్ల మంచి ప్రేమ ఉంది. నాలుగవది పార్టీ బలంగా ఉంది, ఏది? నల్గొండ, ఖమ్మం, వరంగల్. సో మాకు అది సమస్య కాదు. ఇంకోటి ఏంటంటే గతంలో ప్లేస్ 2లో వచ్చి ఓడిపోయింది, అప్పుడు కోదండరామ్ గారు ఉన్నప్పుడు కూడా ప్లేస్ 2లో వచ్చాయి. సో ఇప్పుడు ఆయనకు నల్లేరు మీద నడకనే మేమందరం కూడా మంచిగా సహకరిస్తాం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మల్లన లాంటి వాళ్ళు, లేదంటే మీడియా నుంచి జర్నలిస్టులుగా ఉండి సామాజిక అవగాహన ఉన్న మీలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. ఎందుకు ఈ చైతన్యాన్ని ఇక్కడికే పరిమితం? ఎందుకు నీ తర్వాత వీళ్ళు అవుతారు, నీ స్థాయికి వీళ్ళు వస్తారు. అప్గ్రేడ్ అయ్యడం నా దృష్టిలో ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి రమ్మని వస్తే నేను వద్దంటనా? వస్తాను, నేను వద్దంటనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సంబంధించి 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి ఒక మంచి నాయకుడు, కేసీఆర్ తన గురించి తను తెలుసుకోకుండా నష్టపోయిన నాయకుడు, కేటీఆర్ ఇంకా మెచ్యూరిటీని పెంచుకోవాల్సిన మిత్రుడు, హరీష్ రావు అవకాశమే కాకుండా మరింత రాటుదేలాల్సినోడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా మంచి పదవి రావాల్సినోడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు ఉన్నోడు, సీతక్క శివంగి, బండి సంజయ్ విధి వంచితుడు మంచి నాయకుడు, ధర్మపురి అరవింద్ ఎదగాల్సిన వాడు చూడాలి, ఈటల రాజేందర్ నిర్ణయాల్లో తడబాటు, అమిత్ షా భవిష్యత్తు నాదే అనుకుంటున్న నాయకుడు, మోదీ అయిపోయిన నాయకుడు, మందుల సామెల్ అదృష్ట జాతకుడు, చావల కిరణ్ కుమార్ రెడ్డి రేపటి లీడర్, బీఎల్ ఐలయ్య బడుగుల నేత భవిష్యత్తు, అద్దంకి దయాకర్ సమాజానికి మరింత ఉపయోగపడాల్సినోడు, క్రాంతి భవిష్యత్ జర్నలిస్టుల్లో మోడల్గా ఉండాల్సినోడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో మరింత రాణించబోతున్న నేత, జగ్గారెడ్డి రేపటి కాంగ్రెస్ నాయకుడు. ఓకే అన్న, ఇప్పుడు నేను సెంటెన్స్ చెప్తా దానికి సంబంధించి, ఓన్లీ సే ఎస్ఆర్ ను. కేసీఆర్ ఓడిపోయిండు, 15 పాలించి ఇప్పుడు సింపతి ఉంది, లోక్సభ ఎన్నికలు రిజల్ట్స్ మొత్తం కేసీఆర్ కు బీఆర్ఎస్ కు పాజిటివ్ గానే వస్తాయి. నో. అద్దంకి దయాకర్ ఫెయిల్యూర్ లీడర్? నో. అద్దంకి దయాకర్ సక్సెస్ఫుల్ లీడర్? ఎస్. రేవంత్ రెడ్డిది రెడ్డిల పాలన? నో. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను తొక్కేస్తుంది? నో. రేవంత్ రెడ్డి
వెంకరెడ్డి అద్దంకి దాయకర్ను తొక్కిర్రు. నో. అద్దంకి దాయకర్ ఫ్యూచర్లో పదవి పొందలేడు. నో. పొందలేడు. నో. కేసీఆర్ చాలా మంచోడు. నో. రేవంత్ రెడ్డి చెడ్డోడు. నో. అద్దంకి దాయకర్ చాలా మంచోడు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ గ్రంథ్.